అంటూ పరిగెడుకున్నాడు ఏమిటి? నేను చూసి తెలుసుకున్నాళ్ళే, తను తీసుకుపోవడానికి ఎముడు వచ్చేసాడేమో అని భయపడి పారిపోయాడు. ఈ డ్రెస్ చూసా? ఏకు మా అక్క బావ ఏ షేప్ లో ఉన్నారు? బావా
ఏం బావా దెబ్బలేం తగలేదు కదా మూడున్నర అలాగే బహిర్దబ్బేన శరీరం బాధిత అంతర్దబ్బేన హృదయం బాధిత అమ్మో నువ్వు ఆపకపోతే వాళ్ళని పిలుస్తాను వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఒళ్ళు హోనమైంది నువ్వు ఇంకా ఇలా దెబ్బల కోసకు ఏమక్క జాగ్రత్తగా పారిపోయిచ్చారా నువ్వు నోరు మీరే తమ్ముడు ఇదంతా మీ వల్లనే జరిగింది గంభీరంగా ఉండాల్సిన ఎముడే రక్షించండి కాపాడండి అంటూ శైలిని పరిగెడితే జనం తనవు మరి ఏం చేయను బావా ఓ దిక్కువల్ల రౌడీ చేయడం తెచ్చావు దాని మీద ఎత్తేపుడు దాని లుక్స్ అవి చూస్తేనే భయం వేసింది సరిగ్గా పద్యం సగం చెప్తూ ఉండగా ఎత్తి కుదేసి కొమ్ములతో పోయింది కావునా కంగారు పడి అటు ఇటు పరిగెత్తాను ఏమైనా ఈ పౌరాణిక నాటకాలు మాత్రం ఇంకా నేను వేయనండి నేను కూడా వేయనక్క బావను ఒక్కనే వేసుకోమను ఆయనే సత్యవంతుడు ఆయనే సావిత్రి ఆయనే యముడు ఆయనే గేదె అప్పు ఏది ఏమైనా విడిగా మన నాటకం మాత్రమే పెడితే మన ఆబూరు దక్కడం తీరిపోయింది ఇక నుంచి మన నాటకంతో పాటు భరత్ మిమిక్రీ కూడా పెట్టిద్దాం భరత్ మనతో ఇలా ఊళ్ళు తిరుగుతూ ప్రోగ్రాంలు ఇవ్వడానికి వాళ్ళ అమ్మగారు ఒప్పుకోరు కదా అటు ఇటు చూసి ఆవిడ కాళ్ళ మీద పడైనా సరే ఆవిడ నేను ఒప్పిస్తాను అమ్మా చందగారు చంద కొనుకొచ్చుకున్నారా కాదండి ఇవాళ లాస్ట్ వర్తిందే కదా స్టూడెంట్స్ అభిమానంతో మీ దండ వేశారు దండ వేశారా దండకు మరి పిల్లలు నేను కూర్చుని కుర్చీకి దొరదగుంటాకు రాసినట్టున్నారు నకస్సిక పర్యంతం ఒకటే దొరద గోక్కో లేక పీక్కో లేక చూస్తున్నాను అయ్యో శుభ్రంగా మగపిల్లల కాలేజీలో పనిచేస్తే మంచిదండి ఈ ఆడపిల్లలకి పక్షపాత బుద్ధి ఎక్కువ చూడండి మీకు దండ వేశారా అబ్బా నన్ను ఇలా దండించారు ఎక్కడికి ఇంటికా అవునండి ఏమంత హడావుడిగా వెళుతున్నారు మీ అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడనా కాదండి కాస్త పనుంది మావాడు రాత్రి కానీ రానన్నాడు ఇవాళ వాళ్ళ కాలేజీకి లాస్ట్ వర్కిండే కదా సాయంత్రం మా భరత్ మిమిక్రీ ప్రోగ్రాం ఉందట నా దీపం కలలే నా రూపం మిమిక్రీ కింగుని నటమే నా దీపం కలలే నా రూపం మిమిక్రీ కింగుని అటు హాస్యం ఇటు నాస్యం నా ప్రాణం ఈ దేశం ఈ భాష మీకోసం తరవరటమి నా దీపం కలలు నా రూపం మిమిక్రీ కింగుని అటు హాస్యం ఇటు నాస్యం నా ప్రాణం ఈ దేశం ఈ భాష మీకోసం రటమి నా దీపం కళలు నా రూపం మిమిక్రీ కింగుని అభినయ కళలు ఎవరు శిఖరం ఎత్తి రంగారావు ఏమి ఈ సౌందర్యం ఏమా ముఖవర్షం ఎన్నడూ చూడని లావణ్యం ప్రాణం పోసిన బంగారం బొమ్మ నిలకడ నేర్చుకున్న మెరుపు తీగ అవనీత వారికి అవతరించిన అక్షర ఎవరే మధ్య కంటే మన విరాట మహారాజు గారి భావమరుగును సుదేశ్నాదేవి వారి సోదరం సింహవల విరుదాంకితులు తీసుకు నామధేయం
నంగి మాట హాస్యాల మూట నుడి విప్పితే నవ్వులే. ఏయ్ వాళ్ళ అంది స్పష్టంగా నిబ్బరంగా సరిగా లేవు. ఉత్తర కుమారుడు నీ ముఖం, ఉత్తర కుమారుడు మధ్యన రాణి గీసనే అతను మన పేరు లోకోత్తర వీరకుమారు. నీలాంటి సోదరు సరిగ్గా పలకలేరని ఆది మధ్యాహ్నం ఒక అసలు చేసి ఉత్తర కుమారులో నిలిచాం. అది నువ్వు పలకలేవంటే మా ప్రారంభం. అభినయ కళ్ళలో ఎవరు శిఖరం ఎవరి రంగారావు నంగి మాట హాస్యాలమూట ముడి దిత్తితే డబ్బులే. వారి పేరే దీపమెట్టి చెప్పుకుంటా వారి గాధో పాటలాగా పాడుకుంటా నటమే నా దీపం కళ్ళలే నా రూపం నేను కృషి పాల పేరు అవును మురి పాలకొల్లు జమ చోకుల జల్లులే. ఏమిటా కంచం దండ వేస్తారా దాస్తారా? ఇస్తాం. ఆ లాంచ్లో కరెక్ట్ కరెక్ట్ అన్నారండి గారు. ఎవరు? రాముడా? ఏడి రాందే వాడొస్తాడనే నేను వచ్చాను. వాడు అలా అలా కారులో బయలుదేరాడట. ఏమిటా అలా ఆశ్చర్యపడుకోస్తారంటే వాడు వీడుతున్నారనే. వాడు నా బ్యానర్లుడు. వారు వీరు అన్నానంటే వాడు కాల్చండి. అటు ఇటు రావు గోపాల రావు దైవదుకే రాజులే. వచ్చాడా తీసుకొచ్చావా? ఎస్ సార్ తీసుకొచ్చాను. చూస్తారా అబ్బా సెగట్రీ ఎప్పుడు పనులు బిగినెత్తేనా? తరగడుకునే కాసంత పచ్చిగాని దీనికి ఆ ప్రత్యక్షనారాయణ సేవ చేసుకోవద్దు. ఎక్కడ కాదు కళ్ళెట్టుకు చూడు. పైనేదో మద్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. మడిపన్నా కాసంత కళాస్వాస్ ఉండాలయ్యా. ఉత్తినే తింటుంటే మడికి గొడ్డుకి తేడా ఏంటుంటది? తన పేరు వాళ్ళు మురి బాలకుల్లో ఎవ జోకుల జల్లులు. అటు ఇటు రావు గోపాల రావు దైనాగుకే రాజులే. ప్రతిపంచ దృశ్య కావ్యం నాట్య వేదం కళకాలం జీవిస్త కళ కోసం తండ్రి నా దీపం కళలే నా రూపం నేను క్రీపింగుని. అటు హాస్యం ఇటు నాట్యం నా ప్రాణం ఈ దోషం ఈ భాష నీ కోసం నటలు నా దీపం కళలే నా రూపం నేను క్రీపింగుని. తరలు తరూరు తూరు తరూరు తరూరి మీ అబ్బాయి ఆడపిల్లలతో మరీ చనువుగా ఉన్నట్టు కర్ణాకర్ణిగా తెలిసింది. నిన్న ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఓ పిల్లామి వారు పబ్లిక్ గా ముద్దులు పెట్టుకున్నారట. ఆ వయసు అటువంటి అనుకోండి, అయినా కాస్త అదుపులు పెడతారని చెప్పాను. మా వాడు ఎలాంటి వాడు నాకు చాలా బాగా తెలుసు రుక్మిణి గారు. పొరపాటున కూడా అటువంటి పొరపాట్లు చేయడు. ఆడపిల్లలకి ఆవిడ దూరాన్ని ఉంటాడు. వాడి విషయంలో ఎవ్వరేం చెప్పినా నేను నమ్మను. ఊరుకోరకన్నా ఎడకు
పెళ్లిగాని తల్లికి పుట్టడం నీ దౌర్భాగ్యంరా. కొడుకో ఏమండి? సుమతి నన్ను విసిగించుకో, త్వరగా పిల్లల్ని తీసుకెళ్ళిపో. కాసేపుట్లో మా అమ్మ వస్తుంది, ఆమె చూస్తే బాగుండదు. వెళ్ళు. ఏమండి, నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేసి ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు, పొమ్మంటే ఎక్కడికి పోనండి? ఈ పసివాడిని ఏం చేయనండి? అవన్నీ నాకు అనవసరం. పిల్లాడు పుట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోపోవటం నీది తప్పు. అప్పుడు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించి ఇప్పుడు నా మీద పడేస్తే లాభం. వెళ్ళి ఇక్కడ నుంచి. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఓ కొత్త మిమిక్రీ ఐటెం ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే? వద్దు భరత్, సరదాకైనా ఆ సన్నివేశం వద్దు. నవ్వులాట కూడా ఆ నాటకం వద్దు. అదే అది ఏ ఆడది భరించలేనిది. అమ్మా ఏంటిది, నువ్వెందుకలా బాధపడుతున్నావు? ఆ తల్లి బాధ విని భరించలేకపోయానురా భరత్. ఇంకే విషయమైనా ఎందుకైనా అనుకరించు, కానీ ఇలాంటివి మాత్రం ఎన్నిటికీ వద్దు భరత్. అలాగే అలాగేనమ్మా, మాటిస్తున్నాను కదా, ఇంకెప్పుడు ఇటువంటివి చేయ. సరేనా, ఒక్కసారి నవ్వమ్మా ప్లీజ్, ఒక్కసారి నవ్వమ్మా. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీరాములు. స్త్రీల కళాశాల ఉపాధ్యాయిని శ్రీమతి శాంతమ్మ గారు ఈ సాయంత్రం కన్నీరు పెట్టిన కారణంగా ఏర్పడిన వరదల్లో 6 చీమలు 13 దోమలు కొట్టుకుపోయాయి. శ్రీమతి శాంతమ్మ గారు ఇప్పుడు పెద్దగా నవ్వుతారు. కప్పు కాఫీ చేసిన ఇస్తావారు తీసుకోండి. ఇప్పటి 6 సార్లు తాగారు కాఫీ, ఏ కాఫీ నుంచి తప్పేదని చూస్తున్నారా? అలా ఆపడాయా? ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయినట్లయింది నా పరిస్థితి. అసలు మీకు మా వైజాగ్ లో ప్రోగ్రామ్ ఉండడానికి వీలుంటుందా ఉండదా అని తెలిసి చెప్పమంటే ఇది కూడా నానుస్తారు. ఏంటండి ఏంటండి మీరు చిత్రం? అది 2 నాన్ పుడేన సంసార మధ్యాహ్నం పాయింట్కి రండి. చిత్రం అది భరత్ అనే అతను మిమిక్రీ లేకుండా ప్రోగ్రామ్ చేయకూడదని నిర్ణయించుకున్నామండి. అతను తీసుకురావడానికి మా బావమడి వెళ్ళాడు, వాళ్ళ కోసం చూస్తున్నాను. రామన్ గారిని విశాఖపట్నంలో పెద్ద కాంట్రాక్టర్, మా బావగారు గొప్ప కళాపక్షుడు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ సభలో మీ ప్రోగ్రాం పెట్టించాలని ఇంత దూరం వచ్చాను. కాదంటే నష్టపోతారు, బాగా ఆలోచించుకోవడం. లేదండి, మేము తప్పకుండా ప్రోగ్రాం ఇస్తాం. ఇంకో 5 నిమిషాలు మా తమ్ముడు వచ్చేస్తాడు. ఇంకేంటండి విశేషాలు? మీ పిల్లలు పెళ్లిలో అవి చేశారా? లేదమ్మా. అబ్బే, మా ఇళ్లలో పిల్లలకి పెళ్లిళ్ళు అవి ఎందుకు చేస్తాం? మీ ఇళ్లలోనే పెళ్లిళ్ళు పేరంటారు, మాకు పెళ్లిళ్ళు ఎక్కడవి? మా ఇళ్లలో పిల్లల్ని రోడ్ల మీద బలాదూర్లు తిప్పుతుంటాం. పెళ్లిళ్ళు చేశారా? ఇదొక ప్రశ్న మళ్ళీను. నాయన భర్త ఇరారా, ఈయన కారం తిన కాగ్గారని ఇదిగా అదే కృష్ణారావు గారని వైజాగ్ నుంచి వచ్చారు. సింహం అన్ని చెప్పాడండి, కానీ నేను ఇంకో ఊళ్ళో ప్రోగ్రామ్ ఇవ్వడానికి. భరత్, మీ అమ్మగారిని కాళ్ళు పట్టుకుని బతిమాలి నేను ఒప్పిస్తానని చెప్పాను కదా. మీరు లేకుండా మేము ప్రోగ్రామ్ చేస్తే మా తబలాలు చించేస్తారండి, నా హార్మోని పెట్టి పారగొట్టేస్తారు. బాబు, అసలు ఇంతకీ మీరు మా ఊరు వస్తున్నట్ట రానట్ట చేసి చెప్పండి. అయ్యా కృష్ణారావు గారు, మేము మీ ఊరు వస్తున్నాం, మీరు చెప్పిన తేదీగా ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఇక మీరు దయచేయండి. అబ్బే వెళ్ళమండి, మేనేజర్ కడతాం, పని అయిపోయినా సరే మీ చూరు పట్టుకుని డబ్బులు డబ్బులు వేలాడుతుంటాం. చేయండి, ఒక వెతకాలం అండి. నువ్వు మామూలుగా పోరా అన్నట్టుగా అయితే పోరా. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శాంతి. మాట అంటే అలా ఉండాలి. అమ్మయ్యా, వీడెవడో రోహిణి కార్తలో బెదవాలో పుట్టినట్టున్నాడు, చీటికి మాటికి మళ్ళీ పడిపోతున్నాడు అన్నాడు. భరత్ నీకు శుభార్త, నిన్ననే అమెరికాని చిత్రం వచ్చింది. న్యూయార్క్ లో తెలుగు అసోసియేషన్ వాళ్ళు, అదే మన ప్రియ వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళు అమెరికాలో మన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వీసాకి స్పాన్సర్షిప్ లో పంపించారు. మన ప్రోగ్రామ్లు ఏమిటి? నేను రావటానికి కుదరదు. ప్లీజ్ గురు కాదనుకో, ఆ పేరుతో ఇంతక్క అమెరికా అంతా చూసి రావచ్చు. భరత్ గారు మనంతా కలిసి వెళ్దామండి. అందరేమిటి మీ మొహం, మీరేందుకు దండగ? నేను మీ పేరు పంపలేదు. నిజంగా నేను రావటం కష్టం అవుతుందండి. ఇప్పుడు వైజాగ్ ప్రోగ్రామ్ కి మా అమ్మ ఒప్పుకోదు, ఏదో నాటకం ఆడి ఒప్పించాలి. బాబు ఈ ఒక్కసారి నా మాట కాదనుకో భరత్, ప్లీజ్ కుదరదురా, నేను ఈ ప్రోగ్రామ్కి రాను. అలా అనుకోకూడదు, ఇది నీ చేతులు. ఇంకో చేయది ఒక ఎక్కడుందా?
ఇది నీ చేతులు, నీ ఓన్ హ్యాండ్స్ పట్టుకుని బతుమాలుతున్నాను. అక్కడ నీ మిమిక్రీ ప్రోగ్రామ్ కూడా ఉందని చెప్పి ఆ వైజాగ్ పార్టీ దగ్గర బోల్డ్ అడ్వాన్స్ తీసుకున్నాడు మా బావ. నన్ను అడగకుండా ఎవడు ఒప్పుకోమన్నాడు? నీతో పాటు అలా ఊళ్ళు పట్టుకు తిరిగితే నా చదువు పాడైపోతుంది. మా అమ్మ అసలు ఒప్పుకోదు. నేను రానురా, ముమ్మాటికి రావా? రాను రాను రాను, నువ్వు వెళ్ళు. అయితే సరే, నువ్వు రాకపోతే నన్ను మా అక్కయ్యని బావని అక్కడే వైజాగ్ లోనే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన నువ్వు వేస్తాను. ఏం చేస్తాం, నాకు పోయే కాలం వచ్చింది. ఫినిష్. పెళ్లి కాకుండానే పచ్చడైపోతున్నాను. బ్యాడ్ లక్. భరత్. అమ్మా, ఎంతసేపైంది వచ్చి? నీ మాటలన్నీ విన్నాను కానీ ఈ ఒక్కసారికి వాళ్ళతో వెళ్ళు. అమ్మా, నన్న చదువు సెప్టెంబర్ ఉంది కదా. వాళ్ళు నువ్వు కూడా వస్తావని మాటిచ్చారట కదా. ఈసారికి వెళ్ళి ఇక ముందు నుంచి రావడానికి కుదరదని గట్టిగా చెప్పు. థ్యాంక్స్ ఆంటీ, నేను బస్సు రాకుండా మీరు కాపాడారు. థ్యాంక్ యూ. నాకు కాస్త పెట్టవే. వద్దండి, మీకు అజిత్ చేస్తుంది. దిక్కుమాలిన అజిత్ నాకు చేస్తుంది తప్ప నీకు చెయ్యదు. నీకు అజిత్ చేస్తే నా ఆస్తి తీరుతుంది, నా ఆస్తి మిగులుతుంది. కానీ నాకు ఆ ప్రాంతం లేదే. రండి, ఇంకా ఆలోచన దీనికి. దీన్ని మీద యుద్ధం ప్రకటించు. ఎదురైన ప్రతి ఇండి మొక్కని చకచకా మింగి, కనిపించిన ప్రతి గారి మొక్కని కసాబిస్తా మింగి. కానీ అమ్మా అమ్మా అమ్మా, నాన్న అడుకుంటాడు, బతకండి. రండి. అమ్మా, అయ్యో అమ్మా, కొంచెం లేచి కూర్చుంటారా, మీ ఇద్దరు సర్దుకుంటాం. అయ్యో ఆయన లేపకండి, అసలు వట్టి మనిషి కూడా కాదు. ఏ కడుపుతో ఉన్నాడా? కాదు, జబ్బు జబ్బు చేసింది. అయ్యో అమ్మా. అయ్యో పాపం, ఏం జబ్బు? ఏమండో ఏం జబ్బని అడుగుతున్నారు? ఏం చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పాలి. అదే దమరామమ్మా చూడమని ఎప్పుడు చెప్పారు? అవుతా ప్రపంచంలో ఏ అందమైన డబ్బులు ఈ దిక్కుమాన నోటికి ఆ పేరే వచ్చి చచ్చిందా? అయ్యో దొమ్మరోగం పశువులకు వచ్చేదండి. ఈ డబ్బులు అవి చెప్తాది. రైలు బయలుదేరింది, జాగ్రత్త. మీరు పడుకుండ్రు, మీరు ఊరుకోండి, నేను చిన్న ఐడియా వేస్తాను. వెరీ గుడ్. కానీ ఏంటేదో శబ్దం వస్తుంది. అలానగండి, ఈ పెట్టె కింద నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏమిటి మరి? టైం బాంబు శబ్దం లాగుంది. నేను ఒకసారి రైలు వచ్చాడు, బాంబు పేలింది, అప్పుడు ఇదే శబ్దం వచ్చింది. ఎవరో దేశ ద్రోహులు రైల్లో బాంబు పెట్టారు, త్వరగా పారిపోతాం, పదండి పదండి. ఇలా తాగి ఈ రైల్లో ఎవరో బాంబు పెట్టేస్తే మనం ఇంకా చాలా కాలం బతకాలి. వాళ్ళ ఒక దిత్తి మింగాలి. సామాన్య పిల్లలు జాగ్రత్త. సామాన్య పిల్లలు మీతో కలిపి 13 అండి. మీతో అనమాట ఒప్పుడైతే వీచకులు. థ్యాంక్స్. రండి కూర్చోండి, లేకపోతే జబ్బు చేసిన నాటకం ఆడతారా? గొప్ప చాచ్ జరిగింది. రండి తయారు సమాధానం. నాకు జబ్బు చేసింది తొమ్మరోగం, పశువులకు వచ్చి జబ్బు కదా. ఓకే అబ్బా, ఇలా ఎంత దూరం నడిపిస్తావు బావా? ఏం చేయండిరా, ఆ కృష్ణారావు గాని మరో నిక్కుస్తారావు గాని ఎవరు స్టేషన్ కు వచ్చి సావలేదు. టాక్సీ మాట్లాడబోతే వాళ్ళు టాక్సీ అమ్మేసేంత రేటు చెప్పాడే. మన భరత్ చెప్పబట్టి క్లోక్ రూమ్ లో సామాన్ అంతా పడేసి వచ్చాం, లేకపోతే అవన్నీ మొయ్యడానికి తచ్చేవాళ్ళం. మన దగ్గర రామంగారు ఎడ్రస్ ఉంది కదా, వెతుక్కుంటూ పోవడమే. మన కోసం స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసినట్టున్నారు. లోపలేదో హడావిడిగా ఉంది. రండి. నమస్కారం కృష్ణగారు, మేము వచ్చేసాం. ఆ మాత్రం తెలుస్తూనే ఉంది, మా కళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. కాకులు ఎక్కువ పోలే, వచ్చే వాళ్ళు వచ్చారు కదా, మేము వచ్చేసాం. అంటే మనకు అనౌన్స్మెంట్ ఎందుకు? అవి ఏదో కోపంగా ఉన్నట్టున్నారు. అబ్బే, కోపం ఏం లేదు నాయన, జరిగిన దానికి కోపంగా ఉండక శాంతంగా ఇలా మునుల టైప్ లో గడ్డాలు అవి పెంచుకుని తపస్సు గట్రా చేసుకుంటూ ఉంటాం. కోపంగా ఉన్నారే అంటే మళ్ళీ ఒక ప్రశ్నే. నమస్కారం అండి, నా పేరు భరత్. ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాం. స్టేషన్కి ఎవరు రాకపోతే మీ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాం. మేమందరం చిన్న ఇబ్బందులు ఇరుక్కోవడం వల్ల మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాం. ఐఎమ్ సారీ. బావగారు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, రామ స్పీకింగ్. ఐ సీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? మా అబ్బాయి 6 ఏళ్ళవాడు, నిన్న స్కూల్కి వెళ్ళి తిరిగి రాలేదండి. రాత్రి తెల్లవారులు ఊరంతా వెతికాం. ప్రొద్దుటే మా గేటు ముందు క్యాసెట్ పడింది.
వాడినెవరో ఎత్తుకుపోయి 5 లక్షలు ఇస్తేనే గాని వదలం అని బెదిరిస్తూ మాట్లాడారు దాంట్లో. ఐసి ఎస్ఐ గారు, ఆ టేప్ రికార్డర్ ఒకసారి లేస్తారా? నీ బిడ్డ నీకు దక్కాలంటే రేపు రాత్రి 8 గంటలకి 5 లక్షల రూపాయలున్న పెట్టె, 5 లక్షల రూపాయలున్న పెట్టెని రైల్వే స్టేషన్ సైకిల్ స్టాండ్, 5 లక్షల రూపాయలున్న పెట్టెని రైల్వే స్టేషన్ సైకిల్ స్టాండ్ లో. వెనకాల రైలు శబ్దాలు విన్నారా? ఎక్కడో రైల్వే స్టేషన్ దగ్గరలోనే మా వాడిని దాచి ఉంచారన్న అనుమానం. మీరేం అనుకోపోతే ఈ క్యాసెట్ నేను తీసుకెళ్తాను, 1 గంటలో తిరిగి ఇచ్చేస్తాం. అలాగే తీసుకెళ్ళండి. ఆ దుర్మార్గులు మా వాడిని ఎక్కడ దాచారో తెలుసుకోగలిగితే మీ మేలు మర్చిపోలేను. నా మనసేం బాగుండక సాయంత్రం ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాను. ఈ పూట హోటల్లో ఉండి రాత్రి మీ ఊరు ఎదురు కానీ. కృష్ణ రండి, ఇది చాలా ఖరీదైన హోటల్, రూమ్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కడుపులు అవి చించేసి పిల్లతో కాళ్ళు అవి తుడుచుకుని అద్దాలవి పడగొట్టకూడదు. దివ్యా, మేము ఇంతకన్నా ఖరీదైన హోటళ్లలోనే ఉన్నాం, మాకు తెలుసు. మీకు తెలుసు అంటే? నాకు తెలియదనే అంటే మీకు నేను తెలియదు అంటున్నాను అనమాట. 5 లక్షల రూపాయలున్న పెట్టని రైల్వే స్టేషన్ సైకిల్ స్టాండ్ లో ఉంచి వెళ్ళి. రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో దాచింటారయ్యా? లేదండి, వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించారు. వెనక నుంచి డబ్ డబ్ అని సౌండ్ వస్తుంది చూసారా? మరే రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఏదో పిండిమరలో కుర్రాన్ని దాచారు. ఇది పిండిమర శబ్దం. కృష్ణారావు గారు, ఊరు చివరిలో రైల్వే ట్రాక్ పక్కన ఏదైనా పిండిమర ఉందా? అంటే పిండిమర ఉందా అని నన్ను అడిగితే పిండిమరలో పనిచేశాడు చూసిరామా నా ఫేసు? కరెక్ట్. ఇందా అబ్బా, మీకు తెలిస్తే చెప్పండి, మీ బావగారు అబ్బాయిని అక్కడే దాచారంటున్నాడు మా భరత్. రాజా, ఊరు చివర పిండిమర అంటే ఒకటి ఉందండి. ఎక్కడ? కుర్రాడు లోపల ఉన్నట్టున్నారు సింహం. మరే నాకు అదే అనిపిస్తుంది. చేద్దాం ఇప్పుడు. లోపల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన ఇద్దరం లింగు లీటుకోమంటూ లోపల దూరితే వాళ్ళు పచ్చడి చేసి తినేస్తారేమో. ఇటువంటి పరిస్థితుల్లో గెలుపు సాధించాలంటే దేహబలం కాదు, బుద్ధిబలం కావాలి. బుద్ధిబలమా అమ్మయ్య? ఆ ప్రాబ్లం నాకు లేదమ్మా. మేము మిమ్మల్ని చుట్టూ ముందుగా మర్యాదగా లొంగిపోండి. ఆగిపోతున్నారు. గుంతడి పోయి చూస్తుంటే ఇప్పుడే మంచి నేను ఇచ్చేది. Thank you.
చేసిన సహాయానికి. కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్ సార్, మేము వెళ్ళొస్తాం. రాత్రి ట్రైన్కి మేమంతా బయలుదేరుతున్నాం. నోనో ప్లీజ్, దయచేసి నా కోసం ఇంకొక్కరోజు ఉండండి. రేపు మధ్యాహ్నం మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలి. పర్వాలేదండి, మేము తిరిగి వెళ్ళిపోతాం. ప్లీజ్, నాకున్నది ఒక్కదానొక్క కొడుకు, వాణ్ణి క్షేమంగా తీసుకొచ్చి నాకు అందించారు. ఎన్ని లక్షలు ఇచ్చినా మీరు రుణం తీసుకోలేదు. కనీసం ఇంత భోజనమైనా పెట్టుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్. రామప్రియ, నువ్వు వైజాగ్ ఎప్పుడు వచ్చావమ్మా? పొద్దున్నే వచ్చాను. న్యూయార్క్లో వరలక్ష్మి గారు కాడున్నారు. వాళ్ళ అమ్మాయి ఇక్కడ యూనివర్సిటీలో చదువుతోంది. చూశానుగా అని వచ్చాను. మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన పేపర్లో చూసి మీ గురించి ఎంక్వైరీ చేసి వచ్చాను. ఎందుకు క్యాన్సిల్ అయింది? అదంతా ఓ పెద్ద కథరే అమ్మా. ఏమైనా ఈవేళ మా భరత్ గొప్ప సాహసం చేసి ప్రమాదంలో చిక్కున్న ఓ కుర్రాన్ని కాపాడాడు. ఐ సీ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీతో కాస్త మాట్లాడాలి. అలా రామకృష్ణ బీచ్ దాకా వెళతాం పదండి. నేను కాసేపాకి వస్తాను, నువ్వు వెళ్ళు. తప్పకుండా వస్తారా? షూర్. Thank you.
నా మాట మన్నించి దేచుకొచ్చినందుకు థ్యాంక్స్. తీరికలేక రాలేకపోయినందుకు సారీ. రాణికి తీరిక లేక కోరిక లేక రెండు. ఒక విషయం సూటిగా చెప్పండి, నేను మీకు దగ్గరవుతున్న కొద్దీ మీరు నాకెందుకు దూరం అయిపోతున్నారు? నేనంటే మీకు ఇష్టం లేదా, లేదా మీరింకెవరికైనా మనసిచ్చారా? లేదు ప్రియా, ప్రేమ గురించి పెళ్లి గురించి నేను ఇంతవరకు ఆలోచించలేదు. నాదెప్పుడు ఒక్కటే ఆలోచన, దేశం మొత్తం మీద నంబర్ వన్ మిమిక్రీ ఆర్టిస్ట్ని కావాలని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అందమైన శబ్దాన్ని అనుకరించాలని. ఈ ప్రేమ నా లక్ష్యానికి అడ్డుపడుతుంది, అందుకే ఇంతవరకు నా ఆలోచన అటువైపు మళ్ళలేదు. కళంటే మీకు ప్రాణం అని నాకు తెలుసు, మీరంటే నాకు ప్రాణం అని మీరు తెలుసుకోవాలని నా ప్రయత్నం. అది తెలుసుకున్నాను. దానికి మీ జవాబు? కొన్నాళ్ళకి చెప్తాను. రామన్ గారింట్లో మా కోసం ఎదురు చూస్తుంటారు, నేను బయలుదేరాలి. ఓకే, నేను వెళ్ళిపోతాను. కానీ అవునే, మీ జవాబు కోసం నేను ఎప్పటికీ ఎదురు చూస్తుంటానని మర్చిపోకండి. బాయ్ బాయ్. హలో కృష్ణ గారు, బాగున్నారా? అబ్బే బాగులేవయ్యా, జబ్బు చేసింది, హాస్పిటల్లో పెట్టారు, సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారు, రొట్ట కోసి కుట్లేసి రక్తం ఎక్కిస్తున్నారు, ఆయన వాళ్ళందరికీ తెలుగు అనుస్తున్నారు. బాగున్నారా? ఇదో ప్రశ్న. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. టైం ఎంత అయిందండి? 1 గంట. అబ్బో 1 గంట అయిందా? లేదు, 4 అయింది, 3 తగ్గించి 1 గంట మీకు అబద్ధం చెప్పా. ఎలా కోణం? మరి నీ కోణం సరదా అంచేత అలా చెప్పాను. 1 గంట అయిందా? అంత అనుమాన పడుతూ ఎవరైనా ఉన్నా నిన్ను ఇదిలోకి నడకపోవా? అది కాదండి, మీ క్లెయిమ్ కరెక్టో కాదని. కరెక్టో కాదో మరి నువ్వు చెప్తే నాకు తెలియదు. 1 గంట అయిందా? ఇంత అనుమాన పడుతూ ఎవరైనా ఉన్నాడా? 800 పెట్టి ఈ వాచ్ ఎందుకు కొడుకున్నాను? ఈ వాచ్ ఏం కొడుకున్నావు? చూస్తూ చూస్తూ వాచ్ నువ్వు కొనుక్కో. 1 గంట అయిందా? పలు పాటలు కాలు తీసి నెత్తికి రాసుకున్నాను. నెత్తికి రాసుకోకపోతే వాళ్ళు రాసుకున్నా నాలుగు పెట్టుకో. 1 గంట అయిందా? ఎంత అయినా అయిందండి, నేను చెప్పను. నేను చెప్పనంటే ఎవరికి చెప్పనంటే? మా ఆవిడ మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటోంది రండి. ఆ భగవంతుడు ప్రతి మనిషికి ఏదో లోటు పెడుతూ ఉంటాడండి. మా ఆవిడ పక్షవాత పురోగి, 2 ఏళ్లుగా మనసాన పడింది. ఏమిటో, ఆ దేవుడు నాకు భోగభాగ్యాలు సిరి సంపదలు అన్నీ ఇచ్చినా ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేశాడు. రండి సరోజా. ఈయనే భరత్, ఈయన తల వల్లే మన బాబు మనకు దక్కాడు. నమస్కారం బాబు. నమస్కారం అండి. రా బాబు, ఇలా కూర్చో. నాన్న ఇట్రా. మాకు ఒక్కగానో ఒక బిడ్డ, ఇక పిల్లల పుట్టే ఆస్కారం లేదని డాక్టర్లు చెప్పారు. మా ప్రాణాలన్నీ వీడి మీద పెట్టుకుని బతుకుతున్నాం. వీడు మాకు దూరం అయిపోతే సరేగా. చిన్నవాడివైనా నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నా కర్మశోకాన్ని తప్పించిన దైవానివి నువ్వు. చిన్నవాణ్ణి అంత పెద్ద మాటలతో పొగడకండమ్మా, విషయాన్ని తీసుకోండి. వస్తాను వస్తాను బాబు. ఈ ఫోటో ఫుట్బాల్, ఫుట్బాల్ ఆటకి మనకు పెట్టిన పేరయ్యా. ఫుట్బాల్ ఆటకి చూడు, ఇంత బ్యాట్ ఉంటాయి, ఇంతే బంతి ఉంటుంది, టకాటకాటకాటకాటకండి. అది ఫుట్బాల్ కాదు, టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ తెలుసాయా? ఇంత ఉంటుంది బ్యాట్, చాలా జాగ్రత్త ఆడాలి, మోకాలు దెబ్బలు ఉంటాయి. నేను ఆడేవాడి. అది హాకీ, హాకీ హాకీ ఎవరు తెలియదయ్యా, పేర్లోనే ఉంది. హా బంతి పెట్టు, బుట్లో వేసాయి. ఇది బాస్కెట్ బాల్, బాస్కెట్ బాల్ తెలియకుండానే, హాకీ తెలియకుండానే, ఫుట్బాల్ తెలియకుండానే ఇంత వాళ్ళయ్యావా? బాస్కెట్ బాల్ మంచి కాల్ బలం ఉండాలండి. 10 మంది పట్టుకున్నా సరే, పట్టుకున్నా సరే లాగు లాగు వెళ్ళిపోయి బడి మీద పడాలి. అది చెడుగుడు, చెడుగుడు చెడుగుడు కూడా మాకు తెలుసండి. చూడండి, మీకు బాక్సింగ్ తెలుసా? బాక్సింగ్, బాక్సింగ్ టచ్లే, మిల్కా సింగ్, కృపాల్ సింగ్, గోవింద్ సింగ్, మీరుతో బాగా టచ్, నీతూ సింగ్, నీతూ సింగ్ బాగా టచ్. బాక్సింగ్ టచ్ లేదు కదా? లేదు. ఒక్కసారి రండి రండి రండి. బాక్సింగ్ అంటే చూడండి, మా నాన్నగారు బ్రతికే ఉన్నారా? ఉన్నారు బాబు, అమెరికాలో స్థిరపడ్డారు. మీరు చెప్పింది నిజం. జీవితంలో విసిగి వేసరిపోయాను బాబు, ఇంకా అబద్ధాలు ఆడలేను.
దైవ సాక్షిగా నిజం చెప్తున్నాను. మీ నాన్నగారు గోపాలరావు గారు అమెరికాలోనే ఉన్నారు. మనసంతా పాడైపోయిందమ్మా. ఏమైంది? రైల్లో వచ్చేప్పుడు నాతో చిన్నతనంలో కలిసి చదువుకున్న ఓ అమ్మాయి కనిపించింది. రెండేళ్ల కొడుకున్నాడు. ఏవో కారణాల వల్ల భర్త బ్రతికుండగానే బొట్టు చెరిపేసి ఆయన చచ్చిపోయడం కొడుకుతో చెప్పిందట. అది తప్పు కాదమ్మా. భర్త బ్రతికుండగానే బొట్టు చెరిపేసి విధవలా మారటం పాపం కదా. ఆ అమ్మాయి అంత తప్పుకు ఎందుకు తలపడిందో అర్థం కాలేదమ్మా. కారణాలు ఏమున్నాయో మనకెందుకు? పదా, నువ్వు వెళ్ళి స్నానం చేసా, టిఫిన్ చెద్దు. కానీ ఒక ప్రశ్న అమ్మా, నాన్న నిజంగా చచ్చిపోయాడమ్మా? ఇప్పుడు నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయిని చూసాకెందుకు అనుమానం వచ్చిందమ్మా. అయినా అలా చేయటం ఘోరమైన తప్పని తెలిసిందానివి. ఆ తప్పు నువ్వెందుకు చేస్తావులే? ఏమిటో పిచ్చి ప్రశ్న వేసినట్టున్నాను. నాన్న నిజంగానే చచ్చిపోయి ఉంటాడు అవునా అమ్మా? అవును. ఇలాంటి విషయాల్లో ఎవ్వరూ అబద్ధం చెప్పరు. వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా. భరత్, గుడ్ న్యూస్. అమెరికా వెళ్ళడానికి నీకు వీసాలన్నీ గ్రాంట్ అయ్యాయి. ఇదిగో. అలాగా శుభం. కను పాప కరువైన కనులెందుకు? నేను శుభం అంటే మీరు విశాలం వాయిస్తారేమిట్రా? వెర్రి పిన్గులారా, మమ్మల్ని మీరు తీసుకెళ్ళటం లేదుగా. అందుకని రాత్రి న్యూయార్క్ ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడాను. టికెట్స్ పంపించారట, వచ్చే 10 తారీఖు నీ ప్రయాణం. మా ప్రయాణం ఏంటమ్మా? నువ్వు మాతో రాటం లేదా? నేను ఎల్లుండో వెళ్తున్నానండి, నాకు పరీక్షలున్నాయి. న్యూయార్క్ లో కలుస్తాం కదా. ఎవరు గురు అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఏమిటి? అమెరికా వెళుతున్నామంటే మా అమ్మ ఒప్పుకోదు. ఏ లండన్ లో వెళుతున్నామని చెప్పాలి. లండన్ లో ప్రోగ్రామ్ ఇస్తున్నారా? అవునమ్మా, నిన్ననే కన్ఫర్మ్ అయింది. వద్దు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. అమ్మా, ఆ ఒక ఊరు వెళ్ళొచ్చేస్తావమ్మా, అట్నుంచి అమెరికా అటు వెళ్ళాం. అంటే నువ్వు అమెరికాకి వెళ్తానంటే నేను ఒప్పుకోనా? నీకెందుకు వచ్చిందా అనుమానం? అది కాదమ్మా, ఎక్కువ రోజులు ఊళ్ళు తిరగమని చెబుతున్నాను. 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. విదేశాల్లో ప్రోగ్రామ్ ఇచ్చే అవకాశం వచ్చింది. నీ వెళితే ఓ మంచి జరుగుతుందన్న నమ్మకం నాకుందమ్మా. అది కాదురా, 10 రోజులు నిన్ను వదిలి ఉండడం అంటే. ప్లీజ్ అమ్మా, 10 రోజు కల్లా నీ ముందుంటా కదా. కాదనకమ్మా, మా అమ్మ కదూ. ప్లీజ్ ప్లీజ్ అమ్మా ప్లీజ్. మొత్తానికి ఎలాగైతేనే న్యూయార్క్ చేయడం. ఈ విమానాశ్రయం చాలా బాగుంది రాసింది. విమానాశ్రయే వినోద భరితే అద్భుతం మహాద్భుతం ఇదమిత్థం సంతోషం సంప్రాప్త మమ. హలో రాఘరావు గారు, వెల్కమ్ టు న్యూయార్క్. కాస్త ఆలస్యమైంది, సారీ అండి. పర్వాలేదండి. నా పేరు శేషగిరి, తను నా వైఫ్ డాక్టర్ శారద. శారద గారికి నమస్కారం. అంటే నాకు నమస్కారం లేవా? మనలో మనకేమిటండి, ఇది నా భార్య కస్తూరి. పోతే వీడు సింహం సింహం ఉండరా, వీళ్ళ బాగుంది. హాయ్, ఇతను భరత్. వెల్కమ్ బాబు. రండి, ఇదే మా కుటీరం. ఏమిటండి, చెక్క గోడల్లో ఉన్నాయి? అవునండి, చెక్క గోడలే. ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సిమెంట్ ఇళ్లలో చాలా ఎక్కువగా ఉంటుందని ఇక్కడ చెక్క గోడలు కడతారు. చెక్క గోడలు అయితే కమ్మంతాలు జరపడరు. ఇక్కడ అలాంటి భయాలు తక్కువమ్మా. ఒక నిమిషం ఇలా కూర్చోండి, కాఫీ తెస్తా. పని చేయండి అమ్మా. అసలే కాఫీ గత ప్రాణంలో ప్రాతకాలే ప్రదోష సమయే మాధ్యాహ్మికం రాత్రాం మదాబ్దికం కాఫ్యాం దివ్యౌషధం. డాక్టర్ గారు, మీరు అర్జెంట్ గా మా బావని పరీక్ష చేసి కాసిన మందులు ఇవ్వాలి. ఎందుకుంటే నీ పిండాకుడు ఎప్పుడు ఇలాంటి పిచ్చి పద్యాలు వాడి ప్రాణాలు తీస్తూ ఉంటాడు. అది పైత్యపు దెబ్బ అనుకుంటాను. జబ్బారాం వైద్యం కురు. ఆహా,
అనేకం ఆపరేషాణ మందేన మాత్రేణ నహి పశ్యతి ఇచ్చేవ పైచలక్షణం. అక్క నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళిపోతున్నా. ఎందుకురా? ఆయనకి అలవాటు ఉంటే చచ్చావన్నమాట. నాకు లేదు. మీరు ఆ జబ్బుకి మందు అడిగారు కదా, ఇలా రివర్స్ లో మీరు పిచ్చి పుజ్జాలు వదిలేయడమే సరైన మందు. హలో, ఏమిటి రాగానే టెలిఫోన్ డైరెక్టర్ చూస్తున్నారు? ఈ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారేమో అని చూస్తున్నాం. ఎవరు? ఆర్ గోపాలరావు గారు. గోపాలరావు అంటే ఉన్నారండి. ఉన్నారా? ఆయన అడ్రస్ తెలుసా మీకు? తెలీదండి. ఎనిహో ఇవాళ సాయంత్రం మన ప్రోగ్రామ్ కు వస్తారు ఆయన. బహుమతులకు, తెలుగు సంస్థ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు 15,000 మైళ్ళ దూరం నుంచి మన మాతృదేశం భారతదేశం నుంచి ఒక సాంస్కృతిక బృందం రావడం, వారికి మనం ఆతిథ్యమిచ్చి సత్కరించడం మన అదృష్టంగా భావిస్తున్నాను. వీరు రాఘవరావు గారు, ఈ బృందానికి నాయకులు. నమో నటరాజ నీ పాద పంకజం, నమో రసిక జన మనోవాక్కాయ కర్మం. దీని అర్థం చెప్పడానికి చాలా కాలం అవుతుంది, అందుకనే ఇంతటితో వదిలేస్తున్నాను. ఇక ఈనాటి మా ప్రదర్శనలో ముఖ్యాంశం భారత్ మిమిక్రీ. అంశం మా టీవీలో దొంగలు పడ్డారు అనే హాస్యరూపకం. చిచ్చి, ఈ మొగాళ్ళు అసలు నమ్మకూడదు. 9 వచ్చి నన్ను సినిమాకి తీసుకెడతా అన్నారు. ఇప్పుడు 10:30 అయింది, ఇంకా మనిషి అయిపోలేరు. పోనీ కాస్త టీవీ పెట్టుకున్నావంటే అది రిపేర్ కిచ్చి ఒట్టి డొల్ల మాత్రం మిగిల్చారు. చిచ్చి అమ్మా, కాసేపు చదువుకొని ఊరికి అంత గొంతు కరా. అంటే నాయన, అటు కట్టుకున్న వాడికి ఇటు కన్నవాడికి నా గొంతు వినిపిస్తే చిరాకు. నా చిన్నతనంలో నా గొంతు బాగుంటుందని నాకు బిస్కెట్లు తినిపించి మరీ మాట్లాడించుకునేవారు మా నాన్న. ఆయన మీ అమ్మ పోరు పడలేక తను త్వరగా చచ్చిపోతే బాగుండే కోరికతో నీ పాటలు వినేవాడు. నాన్న, కాసేపు చదువుకొని ఇస్తారా లేదా? వచ్చారా? 9 వచ్చి 2 ఆటకు తీసుకెడతానని నమ్మించి ఇప్పుడు 10:30 దీరుబడిగా దిగుతున్నారా? మొన్న సినిమాకి తీసుకెళ్తే అందులో హీరోయిన్ తల్లి చచ్చిపోతే నువ్వే కర్మ చేసేదానిలాగా బాగుమని ఏడ్చావు. సినిమా ఆపి లైట్ నేసి మరీ జనం నిమిషం అదారు కదే. ఈ సినిమా ఏదో సెక్స్ అనమాట. ఆ సినిమా చూస్తూ నువ్వు గుడ్డ లేపు తీసుకుని హాలంతా తిరిగా ఉంటే నేను ప్రొజెక్టర్ లో కడకాయ పెట్టుకు చేస్తాను. వద్దులే. అంతేనండి, నేనేం చేసినా విడ్డూరా నీకు. వెళ్ళాలి సినిమా తీసుకెళ్ళాలని ముచ్చుకుంటా మనిషికి. టీవీలో మంచి సినిమా వస్తుంది, ప్రతి సినిమా ఇక్కడ నీకు ఏ పూనకాలు వచ్చినా ఏం పర్వాలేదు, పెడతానండు చూడు. వందే భక్తి రసం వందే, వందే ఆవకాయ నమః, వందే గోంగూరాయ నమః. గోవింద గోవింద అంత పోయిందా కేసీ హోలేలా, హర్ కోయీ చాహే తుజ్కో మిల్ నా అకేలా. తర్వాత నాకు వార్తలు చదువుతున్నది వంకాయల వెంకట్రావు. హైదరాబాద్ లో ఒక వ్యక్తి మీద నుంచి లారీ పోగా ఆ వ్యక్తి నవ్వుతూ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లారీ అక్కడికక్కడే మరణించింది. వాతావరణ సూచన, ది వెదర్ ఈజ్ వెరీ బ్యాడ్. వర్షం ఏమీ లేదు, బట్ బీ కేర్ఫుల్ ఇన్ హైదరాబాద్. ది విండ్ ఈజ్ గోయింగ్ అట్ 25 miles per hour. హైదరాబాద్, వేర్ ఈజ్ హైదరాబాద్? వేర్ ఈజ్ ఇట్? ఐ సే వేర్? టు ది లెఫ్ట్, టు ది ఈస్ట్ ఆఫ్ మద్రాస్ ఈజ్ హైదరాబాద్. ఈస్ట్ అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తే దిస్ ఈజ్ హైదరాబాద్ అండ్ దట్ ఈస్ నాట్ మద్రాస్, దట్ ఈస్ మై ప్రాబ్లమ్. దట్స్ ఆల్ ది వెదర్ బులెటిన్ న్యూస్ రిపోర్ట్ అంతే. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఇప్పుడు సహాయ కార్యదర్శి ప్రియ అంటే మా అమ్మాయి వందన సమర్పణ చేస్తుంది. తెలుగు సంస్థ సభ్యులకు నమస్కారం. అంత దూరం నుంచి వచ్చిన ఈ సాంస్కృతిక బృందం గొప్ప చరిత్రగా భారతీయ సంస్కృతికి అద్దం పట్టే ప్రదర్శనిస్తుందని ఆశపడ్డాం. కానీ ఇలా కేవలం నవ్వించడమే ధ్యేయంగా ప్రదర్శనిస్తారనుకోలేదు. బహుశా వీళ్ళకి తెలిసిన విద్య ఇంతేనేమో. ఎక్స్క్యూజ్ మీ ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా హాస్యాన్ని మాత్రం చిన్న చూపు చూడకండి.
ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల జీవరాశుల్లో నవ్వగలిగే ఒక్క మనిషి మాత్రమే. అది దేవుడు మనిషికి ఒక్కడికే ఇచ్చిన గొప్ప వరం. ఆ నవ్వుని, నవ్వించే శక్తిని కింతపరచకండి. ఇక మీరన్న సంస్కృతికి అర్థం పట్టడం అంటే ఆ మాట మాకు అర్థం కాదు. వన్ మినిట్ బ్రదర్, ఇది పట్టాలేమో మొహానికి, ఇదిగో అమ్మ అర్థం చూసుకొని అందాం. మా నుంచి మీరు ఎలాంటి ప్రదర్శన కోరుకుంటున్నారో సెలవిస్తే కృతజ్ఞుణ్ణి. అంటే మన కూచిపూడి, భరతనాట్యం. ఓకే, ఒక్క నిమిషం. 64 ముద్రలు గల నాట్యశాస్త్రం భరతమహాముని భారతావని గంధించిన 5వ వేదం. ఆ నాట్యంలో ఆంధ్రదేశానికి అలంకారప్రాయం సిద్ధేంద్ర యోగి కరకమల సంజాత కూచిపూడి. ఉత్తర భారతానికి శిరోభూషణం కథక్. దక్షిణ భారతానికి మగుటాయమానం కథకళి. Congrats! It's simply superb. కోపం వచ్చిందా? మీరేమిటో నాకు తెలుసు, మీలో ఉన్న టాలెంట్ నాకు తెలుసు. కేవలం ఇక్కడున్న తెలుగు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మీరు ఆ కామెడీ పీస్ని ఎన్నుకున్నారని కూడా తెలుసు. కానీ మీ శక్తి మా ఆడియన్స్కు తెలియాలి, కళల పట్ల మీకున్న అవగాహన మా వాళ్ళకి అర్థం కావాలని నేను కావాలని మిమ్మల్ని ప్రొవోక్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. రండి, బయలుదేరుతావా? వన్ మినిట్. భరత్, మీరు రావు గారిని కలవాలన్నారు కదా? అవునండి. ఆయన వచ్చారు, బయట గేట్ దగ్గర ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి, యువర్ డాన్స్ వాజ్ ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారని మా శేషగారు చెప్పాడు. అవునండి. మీ పేరు గోపాలరావు గారా? అవును. ఏ ఇండియాలో మీదే ఊరు? కర్నూలు. కర్నూలా? మీరు ఎప్పుడైనా వైజాగ్ లో చదివారా? లేదండి, నా ఎడ్యుకేషన్ అంతా కర్నూలులోనే జరిగింది. చదువు అయిపోగానే పెళ్ళయింది, పెళ్లి కాగానే ఉద్యోగం వచ్చి ఇక్కడికి వచ్చేసాను. ఏం లేదు, వైజాగ్ లో ఉండే గోపాలరావు గారితో కొద్దిగా నాకు పని ఉండి. ఎనీవే థ్యాంక్స్ సార్. ఓకే, వస్తానండి. బాయ్ బాయ్. బాయ్. ఒక విషయం అడగనా? ఏమిటి? రావు గారి పేరు వినగానే నీలో గొప్ప సంతోషాన్ని చూశాను. నీకు కావాల్సిన మనిషి ఆయన కాదని తెలియగానే నీలో నిరుత్సాహాన్ని చూశాను. ఎవరా రావు గారు? తెలిసిన మనిషి. అంత తెలిసిన మనిషి అయితే ఇందాక ఆ రావు గారిని ఊరెందుకు అడిగారు? అంటే నాకు రావు గారి పేరు తెలుసు, కానీ మనిషి తెలియదు. నా నుంచి మీరు ఏదో దాస్తున్నారు. లేదు, నిజమే చెప్పాను. వెళ్దాం పద ప్లీజ్. కుశోదయ సమయేన ప్రాచ్యం న పాశ్చాత్యం పక్షపాతం నహీ నహీ శుభ్ర బహిర్దేశం వాంఛితం కశ్యపాత్మజం సూచయే సూచయే. సూచయామి సూచయామి. ఎవరు రావు రావు? ఎక్కడికి ఎక్కడుతున్నారు? దీనికి ఇదేగా, ఈ దేశంలో ఇలా చెంబు పుచ్చుకుని వీధిలో కడితే పిస్తాలు పుచ్చుకుని పోలీస్ వాడు వెంట పడతాట. ఇంట్లో బాత్రూమ్ ఉంది, వెళ్ళండి. వద్దులేండి, పోలీస్ పేరు చెప్పగానే అవసరం ఆగిపోయింది. గోధూళి భూసరిత పోలీసాం భూగర్భ జల నిక్షేప. కస్తూరి, ఏం చేస్తున్నావమ్మా? రథం ముగ్గు వేద్దామని చూస్తున్నానండి, సరిగ్గా కుదిరి చావడం లేదు. రథమా ఇది? కారనుకున్నాను. ఏదో ఒకటి చక్రాలు కుదిరాయి, మిగతాది రావడం లేదు. పుస్తకం మా ఊళ్ళో మర్చిపోయి వచ్చాను. ఇక్కడ ఇలా వీధిలో రథాలు వేస్తూ కూర్చుంటే కార్లు వచ్చి ముద్దెట్టుకుంటాయమ్మా. త్వరగా బయలుదేరు.
మనం ఇంకో అరగంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. డెట్రాయిట్ ఫ్లైట్ 8:05. అయ్యో పోలీసు వచ్చేస్తున్నారా? బ్యాంక్ దొంగతనం మన వాళ్ళ కాదంటే విన్నావా? ఇప్పుడు ఎలా? ఓ పని చేద్దాంరా, ఈ పార్క్ నిండా బొమ్మలు ఉన్నాయి కదా, మనం బొమ్మలా నిలబడదాం. ఎక్సలెంట్ ఐడియా. ఏమిటలా ఒంటరిగా నిలబడ్డారు? లోపలికి రండి. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏమిటి? మీ డెట్రాయిట్ లో ఆర్ గోపాలరావు గారు అని ఎవరైనా ఉన్నారండి? గోపాలరావా? ఉన్నారండి, నాకు మంచి ఫ్రెండ్. చాలా థ్యాంక్స్ అండి. ఆయన వైజాగేనా? వైజాగ్ కాదండి, అతను కన్నడ దేశస్థుడు. వాళ్ళది బెంగళూరు అనుకుంటా. బెంగళూరా? ఏ, అతను కలవాలా? వద్దులేండి, ఇంకా అవసరం లేదు. మా అమ్మ మీ వాళ్ళందరినీ బయటకు తీసుకెళ్తుంది, గుళ్ళు గోపురాలు చూపిస్తుందట. మీరు వాళ్ళతో వెళతారా? అయితే మీరు నాతో రండి. ఎక్కడికి? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారని భయపడకండి, నాతో రండి, అమెరికా చూపిస్తాను. అలాగే పదండి, నేను మా వాడు రెడీ. ఎరా ఏమంటావు? రెడీయా? పద. ఎక్కడికి బావా? ఇక్కడ మన భారతీయులు గుళ్ళు గోపురాలు కట్టేస్తా, మేము అందరం చూడడానికి వెళ్తున్నాం. మమ్మీ, భరత్ నేను బయటికి తీసుకెళ్తాను. అలాగేనమ్మా. బావా, నేను వాళ్ళతో పెడుతున్నా. అలాగే అని త్వరగా చంపుతా. రజన్నాడా? కాదు, చేస్తూ. నేను ఇంకా నడవలేను. నరుకుతా, రే ఇక్కడి నుంచి లే. హాయ్. హాయ్? అంత హాయిగా లేదమ్మా నాకు. నన్ను బలవంతంగా తెచ్చారు మా వాళ్ళు. You and the Indian group that acted in the program in Detroit yesterday, right? I acted in India, yes, yes. You're wonderful on the stage. I act good, you like, ah? Thank you, hello, thank you. I like Indian culture. I come to the temple often. Oh, orphan. No father, no mother, like you. No. I come to the temple many, many times. టెంపుల్ అదే అదే అది టెంపుల్ అమ్మా, టెంపుల్ లోపల గాడ్ ఉన్నాడు. ఓం నమ శివ. నేమ్ ఐ సింహం. సింహం, యు నో మీనింగ్? సింహం అంటే అదే ఆర్ఏటి ర్యాట్, నో సిఏటి క్యాట్, అదే లైన్. క్రేజీ కేజీ
నేను 150 కేజీ, మా ఫాదర్ 250 కేజీ, బట్ ఫాదర్ బిగ్ పెద్ద లాయర్ ఇన్ ఇండియా డూయింగ్ ఓన్లీ పబ్లిక్ ప్రాస్టిట్యూషన్. ప్రాస్టిట్యూషన్ కాదండి, అదే కోర్టుకి వెళ్ళి యువర్ ఆనర్ యువర్ ఇన్ ది కార్నర్ ప్రాసిక్యూషన్. I can't understand you. Had any karma? Anyway, nice to meet you. Yes. Bye-bye. Bye.
కలుసుకోలేనేమో నన్న భయం నాలో పెరుగుతుంది ప్రియా. నో, డోంట్ గెట్ డిస్క్రైబ్డ్. త్వరలో మీరు మీ రావుగారిని కలుసుకుంటారు. ఐఎమ్ షూర్. హలో, మీరు రెడీ అయితే బయలుదేరదాం. ఇక్కడి నుంచి ఆడిటోరియంకి వెళ్ళడానికి అరగంట పడుతుంది. శ్రీహరి గారు, ఈ ఊళ్ళో ఉన్న తెలుగు వాళ్లలో ఆర్ గోపాలరావు గారు ఎవరైనా ఉన్నారా? గోపాలరావా? నాకు తెలిసినంత వరకు ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరే. ఏ ఏం లేదు, పదండి వెళ్దాం. థ్యాంక్ యూ. మీకెంత మేనర్స్ తెలుసు ప్రణీత్. నేను ఎప్పుడు అంతే సుప్రదీప్. అబ్బా, ఎంత సువాసన వెదజల్తున్నాం ప్రణీత్. నేను ఎప్పుడు అంతే సుప్రదీప్. నువ్వింత మేనేజ్ తెలియని బ్రూతు అనుకోలేదు సుప్రగీత్. ఇంక నుంచి నీకు నాకు గుడ్ బై సుప్రగీత్. సుప్రగీత్ ఇదే వాషింగ్టన్, అమెరికా దేశానికి రాజధాని. ఊరేవో గాని మనం ఎక్కి వచ్చిన విమానం మాత్రం భేషుగ్గా ఉంది. ఆ విమానం మీద ఆసువుగా ఓ పద్యం ఉందా అనుకున్నాను. ఇంకా నయం వదిలేవు కాదు. ఆ పైలట్ కి తెక్కరేగి ఏ మేఘం మీద విమానం ఆపేసి ఉరి పోసుకునేవాడు. అదిగో శాస్త్రి గారు వచ్చారు. హలో, నమస్కారం రాఘవరావు గారు. నమస్కారం అండి. హార్తీ వెల్కమ్. కులసనా, నా పేరు గుమ్మలూరు శాస్త్రి. వాషింగ్టన్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. షీఈస్ మై డాటర్ బిందు. ఈయన అప్పారావారని. నమస్కారం అండి. నమస్కారం అండి. త్వరగా కార్లకి ఏర్పాటు చేయండి, కడుపులు పడుతున్నాయి. అలాగే రండి. హలో భరత్ గారు, రేపటి మీ ప్రోగ్రామ్ గురించి ఓవర్సీస్ ట్రిబ్యూన్ లో పడింది, చూడండి. ఒక్క నిమిషం. ఈ ఓవర్సీస్ ట్రిబ్యూన్ అనే పేపర్ వాషింగ్టన్ లోనే ప్రింట్ అవుతుంది. దీంట్లో ఇండియా గురించి న్యూస్ వేస్తారు. ఇండియన్స్ చాలా మంది కొంటారు ఈ పేపర్. మన రావు గారి గురించి ఈ పేపర్ లో వేస్తే అది ఆయన చూసి మనకు జవాబిస్తారనిపిస్తోంది. నిజం ప్రియా, ఇది మంచి ఐడియా. ఇవాళ కూడా ఉత్తరం రాలేదా? ఈ బస్సు వచ్చే సూచన నేను కనపడడం లేదు. హలో అయ్యా బాబు, ధర్మం చేయండి బాబాయ్, ధర్మం చేయండి బాబాయ్, ఆకలి బాబాయ్, ఓ 5 రూపీస్ ధర్మం చేయండి బాబాయ్. ఓరి నీచోద్యం పాడుగా, స్కూటర్ వేసుకుని నడుకుంటున్నా ఏంటి? అయ్యా ఇది లాటరీలో వచ్చింది బాబాయ్, ఇదివరకు నా కాఫీ కడుక్కునేవాడిని ఇప్పుడు దీని పెట్రోల్ కూడా అడుక్కోవాల్సి వస్తుంది. ఆకలి బాబాయ్యా, నాకు ఆకలే, దీనికి ఆకలే, దీనికో లీటరు నాకో లీటరు, దీనికి కాఫీ నాకు పెట్రోల్, చిచి నాకు కాఫీ దీనికి పెట్రోల్. హాయ్, నైస్ టు మీట్ యు. సారీ, మీ
Nice to meet you. Hello. My acting, you like it? Yeah. Thank you, thank you. Very nice. Do you have any other program? Repu. What? No. Repu and Repu Kadu. Tomorrow is the program. Yeah. You're having now then. No program. What program now? Take all dress. That is program. Okay, you go change for go out for dinner. Would you like that? Both go for dinner. Yeah, eat. Dollar you pay? Yeah, I pay. నేను మీరంతా వచ్చి నన్ను పట్టుకున్నారు. కొంప తీసి ఆ హోటల్ ఆ అమ్మాయిది కాదు కదా. రోదా. ఏనెవడు? నేను మీ బాస. పేరేమిటి రోదా? అంటే ఎక్కువ మాట్లాడతాడా? మరి ఇప్పుడు మాట్లాడే. మంది ఎక్కువైందా? హలో సీయింగ్ మీయా నో హ్యాపీలీ మీటింగ్ యూ. నువ్వా నువ్వు ఎక్కడ ఉన్నాయండి? కితంబా ఇస్తున్నారా కోస్తా? ఏమిటో సౌండ్కి అర్థం? నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలంటున్నాడు మా బాస్. నీకు తెలియచ్చా? నాకు ప్రపంచంలోని భాషలన్నీ వచ్చు. అలాగా? ఇంతకీ ఆ పిల్లకి పుల్లకి ఏమిటి లింకు? ఆ పిల్ల తండ్రి ఆయన. ఆ పిల్ల తండ్రి? భగవంతుడా, ఆ అమ్మాయి ఇంత డబ్బును వాడు కూతురు అనుకోలేదురా నాయన. కూతురా మరకొస్తా నమరకొస్తా? ఏమంటావు పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతున్నాడు మా బాస్. నమరకొస్తా చేసుకోను. నో, నేను ఇక్కడ మరకొస్తే అక్కడ మా అక్క బావ నా మెడకు వస్తారు. వాళ్ళు ఒక లక్షణమైన తెలుగు పిల్లలు నా జిచ్చి పెళ్లి చెయ్యాలని ఆశపడుతున్నారు పాపం. ఒరే, ఈ సోదంతా నీ రోడకి చెప్పరా? రోదా కిస్తరోహ ఉలే బక. కరెక్ట్. తారాసూక నమరకోస్త బతాక. నమరకోస్త గట్టిగా చెప్పరా. ఊహ 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 కాదు, వద్దు నిజమే. ఏంటి కులాస? నీ కులాస కుంటి కాకులు ఎత్తుకుపోను. మా వాడి గురించి ఏమైనా తెలిసిందా లేదా? అమ్మా, పొరపాటున మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకున్నాను. దానికి ఫలితంగా ఎడాపెడా మద్యంతో వేసేస్తున్నారు. మళ్ళీ ఆరోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. వాళ్ళు ఏమన్నారు? మీ తమ్ముడు అసూకి ఏమీ తెలియలేదన్నారు. శుభం. అలా మాట్లాడకండి, నేను చిరెత్తుకొస్తుంది. అమ్మా కులాస, లేకపోతే నా శ్లోకాన్ని కించపరుస్తాడు ఆ మలపత్రాసుడు. మస్తు కొట్టుకుపోయాడు పని. అమ్మా బాబాయ్, బాగుందిరావరే, బాగుంది. ఇంట్లోనే ఒక చిన్న ఆడిటోరియం, ఒక స్టేజీ కట్టుకున్నావా? బాగుందిరా, వెరీ గుడ్ ఐడియా. ఈ మాట ముందే తెలిస్తే మా అక్కయ్యని బావని తీసుకొచ్చి ఇక్కడే ఒక చిన్న నాటకం వేసి ఉండేవాడినే. బస్సు కదా. ప్రజలు
Mexico beach low, sexy low, bandito, you are my sweet 16. Hey! You are my sweet 16. Oh, oh, na lolita, nuve na kulara, kalkalda, oh, na lolita, nuve na kulata. Mexico beach low, sexy low, bandito, who are my sweet 16? Who are my sweet 16? కూతురని దిలే చి 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 ఇవి చేతులు కావులే తుదు 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 మారజతే కలుపుకో మారాజుల ఎల్లుకో నీ కూతురని దిలే నా చేతులు నా విలే నా చేతుల రాతలు ఒకటి పుట్టాలే ఉల్లే మంటన్నది మదన్నది మరద తర్వాత మరువన్నది మాతోటి కాదు అన్నావంటే కాల్తా ఊరా ఓసుంటా కాల్చే దీన్ని తోడుగా అడుపారు అంకులు లేకున్న పెంకులు కాల్చిన పంకులు కలిపే ఇన్న లింకులు వద్దు ఇది రావాలి కాదు పెళ్ళికేసుకుంటా మరా మన కోస పెళ్లి చేసుకుంటానంటే కొడతాడు నీ మొహం అన్నా ఇవాళ కాకపోతే రేపైనా మనం ఇచ్చిన పేపర్ పెడతాం రావు గారు తీసుకెళ్తారు భరత్ ఏమో చూద్దాం అతి త్వరలో మనకి ఏదో ఒక విధమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది చూస్తుందా లెట్స్ సీ
చూద్దాం ప్రియ. ఆ రావుగారు ఎవరో ఇప్పుడైనా చెప్తారా? నో. ఓకే, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఆయన వెనక్కి తెలిసిన తర్వాత ఆయన గురించి చెప్పేదాన్ని. కులాసా? లేదయ్యా. ఈ అమ్మాయి ఎవరా సింహం? జూలి. ఆమె వైఫా? కొంప మురిగెట్టుంది కస్తూరికి. సింహం పెళ్ళాలంటుంది దొరసని, పైగా పబ్లిక్ గా ముద్దులు కూడా పెడుతోంది. పెళ్ళమా? అయ్యో బాబా, వైఫాం కన్నీరం ఆగూండం సహక్కం. ఇదిగో ఆ పిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఆ గోల్డా కథలు మీ తమ్ముడు పేరు కోసేస్తాడు. అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, పొరపాటు ఏదైనా జరిగితే నీ కాళ్ళు వేళ్లు ఉండవని, అసలు మనిషివే గల్లంత అవుతావని అన్నారు బాస్. కొద్ది గుండు కథవా? కీకి అంత ఉందా? తూహ కెల బింబ నా కెల బింబ తూహ తూహుస్కు ఉడగెత్ర కిహోమహస్తు ఉస్తు కిస్తు రోజా. 10 మినిట్స్ టైం ఇస్తున్నాను చెప్పరా. జాగ్రత్త అన్నారు బాస్. అంతకీ ఇంతేనా ఈ పెళ్ళి? అక్క కీర్తులు నువ్వు వద్దు, నాకు తెలుసు కీ వాడాడు కదా, అది కూడా పెద్ద మాటే అయి ఉంటుంది. మీరు వెళ్ళండి. ఉస్కు ఉస్కు. ఇప్పుడు దేనికి సన్మానం? ఇప్పుడు నువ్వు అన్నది మా భాషలో అనుకోడని మాట. బుర్రు బాబు, బుర్రు బుర్రండి బాబు. కిస్తు రోజా. అస్తు అస్తు. సిట్టమ్మా సిట్. ఓహో ఏమిటా ఇది? నాకు కాళ్ళు చేతులు ఉనిగిపోతున్నాయిరా దేవుడా. అక్క ఇది చూడు. ఎక్కడి ఏదైనా బ్యాంకుకి వచ్చావా? ఈ డబ్బు ఇచ్చి మరి ఈ పిల్లలు నాకు ఇచ్చి పెళ్లి చేశారు. డబ్బు ఇస్తే మాత్రం సరే మా తన పిల్లలు కట్టుకొస్తాడరా? అసలు ఈ పిల్లలకే మా వాడి మీద ఏదో మొత్తం జల్లి ఉంటుంది. ఏమో ముష్టిమండా. అయ్యో అయ్యో ఆపమ్మా ఆపు, మళ్ళీ వాళ్ళకి సిగ్నల్ ఇవ్వకో ప్లీజ్ అమ్మా. భరత్ భరత్, నీకు శుభవార్త చెప్తాను. నాకేస్తా? నేను ఎదురు చూసే శుభవార్త ఒక్కటే ప్రియా, గోపాలరావు గారి ఆచూకీ తెలిసిందనేది. ఆ విషయం చెప్తే ఉత్తరం ఏదైనా వచ్చిందా? వచ్చింది. మీ రావుగారి నుంచి కాదు, ఆయన తనకు తెలిసిందని ఎవరో ఒక తెలుగమ్మ రాసింది. ఇజ్ ఇట్? థ్యాంక్ గాడ్. ఇన్నాళ్ళకు ఒక ఆధారమైనా దొరికింది. అమ్మాయి పేరు? నా పేరు భాను. నమస్కారం, రండి కూర్చోండి. ఉత్తరం రాసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. పేపర్లో మీ అసోసియేషన్ పేరు చూడగానే నాకు ప్రాణాలు లేచొచ్చినట్లయింది. యూనో నేను ఆర్టిస్ట్ని. ఇజ్ ఇట్? యా. ఇండియాలో 12 ఏళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. అఫ్కోర్స్ ఓ అమెరికని నమ్మి ఇక్కడికి రావడం, మోసపోవడం, తిరిగి ఇండియా వెళ్ళలేక ఒంటరిగా ఇక్కడ బతకలేక నానా అవస్థలు పడ్డాం, అదంతా ఫ్లాష్ బ్యాక్. ఆ టైంలోనే నాకు రావుగారితో పరిచయం అయింది. సాటి తెలుగు వ్యక్తిగా ఆయన నాకెంతో సాయం చేశారు. నన్ను తన సొంత చెల్లెల్లా చూసుకునే ఓ మంచి అన్నయ్య ఎదురైనందుకు నేనెంతో మురిసిపోయాను. ఆయన తనకు తెలిసిన వాళ్ళ రెస్టారెంట్లో సాయంత్రం పూట పాటలు పాడే జాబ్ నాకు ఇప్పించారు. హీజ్ ఎ రియల్ ఫ్రెండ్ ఇన్ నీట్. ఆయన అడ్రస్ ఇవ్వగలరా? అది నాకు తెలియదు. రోజు సాయంత్రం 6 గంటలకు రెస్టారెంట్కి వస్తారు. ఆయనకి ఇష్టమైన టేబుల్ ఒకటి ఉంది, అక్కడే కూర్చుంటారు. రాత్రి 11 గంటలకి రెస్టారెంట్ మూసేశాక నన్ను ఇంటి దగ్గర దింపి ఆయన వెళ్ళిపోతారు. ఓ 7 ఏళ్లుగా రోజు మేము ఇద్దరం కలుసుకుంటున్నా. ఆయన గురించి ఆయన ఎప్పుడూ చెప్పలేదు, నేను ఎప్పుడు అడగలేదు. ఇండియాలో ఆయన దేవుడు మీకు ఎప్పుడైనా చెప్పారా? వైజాగ్ను ఒకసారి అన్నారు. ఆయన కూడా నాలాగే జీవితంగా నష్టపోయిన మనిషి అనిపిస్తుంది నాకు. అందుకే నేను మేము ఇద్దరం దగ్గర అయ్యాం, మంచి స్నేహితులు అయ్యాం. అవును, ఆయన మీరు ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన మా నాన్నగారు. అవును భానుగారు, కొన్నాళ్ల క్రితమే నేను తెలుసుకున్న నిజాలు మీకు చెప్తాను. మేము ఒకసారి ప్రోగ్రాం ఇవ్వడానికి వైజాగ్ వెళ్ళాం. ఆ ప్రోగ్రాం ఆర్గనైజర్ గారు మమ్మల్ని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. అక్కడ ఆ ఇంట్లో మా అమ్మ ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఫోటో? నేను, మా అక్కయ్య శాంత. మీ అక్కయ్య? అవును. ఆవిడ నీకు తెలుసా? ఆవిడ మా అమ్మగారు. అవునండి, తనకు చెల్లెలున్నట్టు మా అమ్మ నాతో ఎప్పుడు చెప్పలేదే. చెప్పుండదా? శాంత పట్ల నేను చేసిన ద్రోహానికి ఫలితంగా నేనెప్పుడో చచ్చిపోయానని మర్చిపోయి ఉంటుంది.
ద్రోహం ఏంటి? ఏం చేశారు? శాంతికి నాకు తండ్రి ఒక్కరే అయినా తల్లులు వేరు. మా అమ్మ చవితి కూతురైన శాంతిని చిన్న చూపు చూస్తుండేది. అదేమిటమ్మా, మా గురించి ఆలోచిస్తున్నావా? మాకేదీ పర్వాలేదమ్మా, నేను నా కూతురు ఇన్ని మధ్య నీళ్ళలో పోసుకుని కడుపు నింపుకోగలవు. నువ్వు మాత్రం శుభ్రంగా తినమ్మా. ఇంత ఇంత నేను తిన్నాను పిన్ని. పర్వాలేదమ్మా, తిను. కష్టపడి తింటే కడుపుకు మంచిది. ఏంటిది? నాకు దక్కంది ఏది? ఎదుటి వాళ్ళకి దక్కటం భరించలేను. అప్పట్లో అది నా మనస్తత్వం. ఆ రోజుల్లోనే నాకు శాంతికి ఇంగ్లీష్ చెప్పడానికి గోపాలరావు అనే మాస్టర్ని కుదిర్చింది మా అమ్మ. ప్రతి విషయంలో శాంత కంటే ముందుండాలన్న పట్టుదల నాది. గోపాలరావు శాంత వైపు మొగ్గు చూపుతున్నాడని, నేనంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అనుమానం కలిగింది నాకు. గోపాలరావుని ఆకట్టుకోవాలనుకున్నాను. నీకోసం నేనే స్వయంగా ప్రేమగా కాఫీ కాచి తెచ్చాను. ఇందులో పాలకు బదులు ముడిపాయలు నింపాను, చక్కెరకు బదులు చిక్కటి అభిమానం కలిపాను. తీసుకోండి. శుభం, గాజు పగిలితే మంచిదంటారు కానీ పాలు లిక్తే మంచిది కాదంటారు. ఈ పాలని మీ మురిపాలని ఇలా నేలపాలు చేసుకోకండి. నేను ఇక్కడికి వచ్చేది మీకు పాఠాలు చెప్పడానికి కానీ మీ నుంచి ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి కాదు. ఓ రోజు శాంత గోపాలరావు ఒకరినొకరు ప్రేమిస్తున్నామని చెప్పుకున్నారు. అది భరించలేకపోయాను నేను. శాంత గెలుపు కంటే నా ఓటమి నన్ను మరింత బాధించింది. గోపాలరావు ట్యూషన్ చెప్పడానికి వారం రోజులుగా రాకపోవడంతో ఓ రోజు శాంత అతని ఇంటికి బయలుదేరింది. అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది. చదువు అయిపోయి వాళ్లే అక్కడ మంచి ఉద్యోగం కూడా చూపిస్తా ఉన్నారు. అమెరికా వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నారా? వెళ్ళలేకపోతున్నానని బాధపడుతున్నాను. నడిచి వెళ్లేంత దూరం అయితే కష్టపడి నడిచి వెళ్లేవాడిని, కానీ అది ఎగిరి వెళ్లాల్సినంత దూరం. నాకు ఎగిరేంత శక్తి లేదు. డబ్బు గురించి నాతో ఒక్క మాటైనా అనకపోయారా? థ్యాంక్స్, కనీసం ఆ మాట అన్నారు. థ్యాంక్స్ అలాట్. కానీ మీ పరిస్థితి నాకు తెలుసు అంతగారు. పలుపు తడుతో కట్టేసిన ఆవుకున్నంత స్వేచ్ఛ మాత్రమే ఉంది మీకు. ఓ పని చేస్తాను గోపాలరావు గారు, నా దగ్గర మా అమ్మ నగలున్నాయి, అవి నావే. వాటి మీద మా పిన్నికి ఏ అధికారం లేదు. వాటిని అమ్మి వద్దు ప్లీజ్. రేపు మీ పిన్ని చీకొడితే మీకున్న చిన్నపాటి ఆధారం అన్నగలవు. వాటిని నా స్వార్థం కోసం నేను ఉపయోగించుకోలేను. ఐఎమ్ సారీ. మా పిన్ని నన్ను గెంటిస్తే నాకున్న ఆధారం ఆ నగలు కావు, మీరు కాదా? అలాంటి మీకోసం ఆ నగలు సంతోషంగా ఇచ్చేయగలను. ఆ రోజు శాంత గోపాలరావు ఒకటయ్యారు. అది సహించలేకపోయాను నేను. గోపాలరావు శాంత చేసిన సహాయంతో అమెరికా వెళ్ళిపోయాడు. అయితే నాన్నగారిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారనమాట. అయిపోయి రేపు సాయంత్రం మిమ్మల్ని మా రెస్టారెంట్కి తీసుకువెళ్తాను. మీరు వెతుకుతున్న గోపాలరావు గారు, నేను చెప్తున్న గోపాలరావు గారు ఒకరే కావాలని కోరుకుందాం. మీరు వచ్చేసి ఏ రెస్టారెంట్లో? Ladies and gentlemen, tonight I have a pleasant surprise for you. I'm going to present a great mimic and a fabulous singer from India, Mr. Bharat. It is a great honor to have him sing for us tonight the story of his life and one of bondage. This is the Disney tale of a tiny cuckoo
forsaken by her mother. Lucky women, starry skies, receiving cuckoo searches for her mother, with a maze in her eyes and music on her wings. Oceans and yonder dales. She passes through biting winters and pale autumns to look for her dear mother, her heart wringing with sadness. The rhythm of her footsteps, and she trembles with joy. Mother is coming. The little bird sputters to have a glimpse of her dear mother. Look, there she is. There she is. తెలుగు వాళ్ళకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్లే ఉంటారు. వెరీ మూడీ పీపుల్. సంభవ్ మిమ్మల్ని చూస్తుంటే ఆ మాట నిజం అనిపిస్తోంది. పాడేప్పుడు మరీ అంత ఆవేశపడకండి. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఓ ష్యూర్, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీ అడ్రస్ ఇస్తారా? రేపు నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడతాను. ఓ ష్యూర్, ఇది నా అడ్రస్. సీ టుమారో.
బాయ్. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ప్రియా. ఇన్నేళ్ల భ్రమ తర్వాత, ఇన్నాళ్ల శ్రమ తర్వాత ఇప్పుడు మొదటిసారిగా మా నాన్నగారిని చూడబోతున్నాను. నాన్న అని ఆప్యాయంగా తెలుసుకునే బిడ్డల్ని చూసి ఇన్నేళ్ళు ఎంత ఈర్షపడ్డాను. బాబు అంటూ అక్కుని చేర్చుకునే తండ్రుల్ని చూసి ఎంత అసూయపడ్డాను. రేపు నేను మా నాన్నగారిని మొదటిసారిగా నాన్న అని పిలవబోతున్నాను రాఘవ్ గారు. ఓహ్, ఈ రాత్రి త్వరగా తెల్లారిపోవాలి. మా నాన్నగారిని కలిసే క్షణం ఈ క్షణమే రావాలి. విడిపోయిన సీతారాముల్ని పెళ్ళలు కలిపారు బాబు. ఏదో ఒక రోజున ఆ శకుంతలని, ఈ దుష్యంతుల్ని నువ్వు కలపాలని నీ అమ్మ నీకు భరతుడనే పేరు పెట్టుకుందాం. ఇన్ని వేల మైళ్ళు తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన నీ కృషి రేపు ఫలించబోతోందంటే నాకు హలో రండి. కూర్చోండి. పర్వాలేదండి, ముందు నేనెవరినో నీకు చెప్పాలి. చెప్పారుగా భరతని. భరతుణ్ణి. తనని కాలానికి కర్మానికి వదిలి పరాయి దేశాలకు పారిపోయిన దుష్యంతుణ్ణి తలుచుకుంటూ కుమిలిపోతున్న శకుంతల కొడుకుని భరతుణ్ణి. అంటే మీరనేది? నేను మీ అబ్బాయి నాన్నగారు. అంటే శాంత బాబు. నాన్నగారు. హలో, ఇక్కడ నిలబడిపోయి రండి, లోపలికి కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్స్. ఇల్లు క్లీన్ చేస్తున్నాను. కాఫీ కోక్ ఏదైనా తీసుకుంటారా? వద్దండి, చిన్నవాణ్ణి. నన్ను నువ్వు అని పిలవండి, మీరు అని గౌరవం తక్కర్లేదు. వయసులో చిన్నవాళ్ళైనా విద్యలో పెద్దవాళ్ళు, నాకు కవులన్నా కళాకారులన్నా గౌరవం ఎక్కువ. చెప్పండి, నిన్న నా పేరుతో మాట్లాడాలన్నారు. నీకు శాంత గుర్తుంది కదూ? ఏ శాంత? వైజాగ్ లో మీరు పాఠాలు ప్రేమ పాఠాలు నేర్పిన శాంత. తను మీకెలా తెలుసు? కళ్ళు తెరవగానే నేను చూసిన మొదటి మనిషి ఆవిడ. అంటే మా అమ్మకి స్నేహితురాలు. మీరు ఆవిడ తరఫున రాయబారం జరపడానికి వస్తే మీతో మాట్లాడడానికి నాకు తీరిక లేదు, ఆ కోరిక లేదు. మీరు బయలుదేరచ్చు. ఆవిడంటే మీకు ఎందుకు కోపం? ఆవిడంటేనే కాదు, ఆడ జాతంటేనే నాలో అసహ్యం పెరిగేలా చేసిన మహానుభావురాలు ఆవిడ. నమ్మక ద్రోహం అనే మాటకి నాకు అర్థం తెలియ చెప్పిన గొప్ప వ్యక్తి ఆవిడ. నిలువెల్లా నయవంచ నింపుకొని మొహానికి నవ్వు పూసుకొని నా గుండెల్లో గుణపాలు దించిన మహాత్మురాలు ఆవిడ. చాలా. కానీ ఆవిడ దోవట మెడపట్టి గెంటి అవసరం రానివ్వకుండా మిమ్మల్ని సాగనంపే అవకాశం నాకు ఇవ్వండి. శాంత ప్లీజ్ ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అసలు నేను ఆయనతో మాట్లాడటానికి అవకాశం లేదు ప్రియా. అమ్మ పేరు చెప్పగానే ఆయనలో మార్పు వచ్చింది. చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఆ టైంలో ఏ మూడ్లో ఉన్నారో ఏమిటో. ఇంకొకసారి ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడు భరత్. వెళ్తాను. ఇంకొకసారి కాదు, 10 సార్లు వెళ్తాను. నేను ఈ దేశం వచ్చిందే మా అమ్మ నాన్నలను కలపటానికి. నా ప్రయత్నంలో గెలుపు సాధించే వరకు ఇండియాకి తిరిగి వెళ్ళను. ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకు? మళ్ళీ పాత పాట పాడడానికా? కాదు, కొత్త పల్లవి పాటించడానికి. ఈ మాటలు శాంత నేర్పు పంపినట్లుంది. ఆవిడ నేర్పలేదు. నాకింతవరకు ఎవరూ నేర్పని 2 అక్షరాలు నేర్చుకోవటానికి నా అంతటి నేనే ఇక్కడికి వచ్చాను. అసలు నేను ఇక్కడికి వస్తున్నట్టు ఆవిడకి తెలియని కూడా తెలియదు. అయితే ఆవిడ గురించి మనం ఎందుకు ఇలా మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం? తను చేయని తప్పుకి అకారణంగా శిక్ష అనుభవిస్తున్న ఓ మంచి మనిషికి సాయం చేద్దామని నా ప్రయత్నం. ఇందాకేమన్నారు? శాంత మంచి మనిషా? ఆవిడ తను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తోందా? ఇలా అప్పచెప్పి అది ఇంగ్లీష్ అంటే నలుగురు నవ్వుతారు మిస్టర్. అవును, ఏమిటి ఆవిడ మంచితనం? నన్ను మోసం చేసి మరో మగాడితో లేచిపోవడం మంచితనం? దయచేసి ఆవిడ గురించి చులకనగా మాట్లాడకండి. మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను. ఎవరికి చెప్పుకోలేని కొన్నంత బాధను ఈ గుండెల్లో ఇన్నేళ్లు దాచుకున్నాను. నన్ను అనవసరంగా కదిలించాను. థ్యాంక్ యూ. దానికి నీకు తెలియకుండానే మీరు నన్ను నువ్వు అన్నారు. ఇది నా గెలుపుకి మొదటి మెట్టు. నువ్వు అనడమే నీకు గెలుపైతే నిన్ను ఒరే అని కూడా అనగలను మిస్టర్. అది 6వ మెట్టో 16వ మెట్టో లెక్క పెట్టుకో. యూనో, ఈ లోకంలో ఇంకా మనిషిని మనిషి పీక్కు తినకుండా స్నేహంగా సఖ్యతగా ఉంటున్నారంటే దానికి కారణం ప్రేమ. అటువంటి పవిత్రమైన ప్రేమ కళంకం తెచ్చేలా నాతో ప్రేమ నటించి మరో మగాడికి ఒళ్ళప్ప చెప్పడం మంచితనం అంటావా? మీరు విన్నది ఇప్పుడన్నది పొరపాటు.
ఆవిడకి ఇంకో మగాడితో సంబంధం లేదు. అంటే ఇంకా ఒక్క మగాడితో శాశ్వతమైన సంబంధం ఇప్పటిదాకా పెట్టుకోలేదన్నమాట. చీర మార్చినట్లు మొగుళ్ళని మగాళ్ళని మారుస్తూనే ఉందా ఇంకా? రావుగారు నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. షీజ్ రేక్. రావుగారు ప్రేమ నటించే ప్రతి ఆడది ఓ కులటని బజారు మనిషిని నా ఉద్దేశం. తను శాంతని కాదు వారకాంతని పేరు పెట్టుకుని ఉండాల్సింది. ఆ క్షణాన నాలో నిప్పులు మరిగి ఆపాదమస్తకు ఆవేశంతో వణికిపోయింది సింహం. నేను శాంతమ్మ కొడుకునన్నమాట నా నాలుక చివరిదాకా వచ్చింది. కానీ అమ్మని అపార్థం చేసుకున్న ఆయన నేనా మాటంటే ఇంకా కోపంతో రెచ్చిపోతాడన్న భయంతో అతి కష్టం మీద నన్ను నేను నిగ్రహించుకున్నాను. ప్లీజ్ గురు బాధపడకు బాధపడకు. బాధ కాదు ఇది, ఆవేశం, అసమర్థుడి ఆవేశం. అవతలి వ్యక్తి నా తండ్రి అవటం వల్ల అసమర్థుడై చేతులు ముడుచుకుని ఉండిపోయానే తప్ప మరొకడెవడైనా అయ్యుంటే అమ్మన్నంత మాట నా నాలుక. తన అంశని అమ్మలో వదిలి ఆయన తన దావతను చూసుకుంటే నలుగురి అవహేళనని సూటిపోటి మాటలని తట్టుకొని ఒంటరిదైన కొండంత గుండె ధైర్యంతో సమాజాన్ని ఎదిరించి నాకు జన్మనిచ్చి నన్ను అల్లారముద్దుగా పెంచి పెద్ద చేసిన దేవత ఆవిడ నాకు అమ్మ కాదు అమ్మవారు. అటువంటి అమ్మని కులట అని వేష అని నానా మాటలంటుంటే విని భరించలేక ఆ వ్యక్తిని ఏమీ చేయలేక తిరిగి వచ్చేశారు. ఓ గాడ్, ఆయన నాకు తండ్రిని చేసి నా చేతులు ఎన్నికలా కట్టేశావు. ఆయన మీ అమ్మని అపార్థం చేసుకుని ఏవో మాట్లాడారు. ఆవిడ గురించి నిజం తెలిస్తే అలా మాట్లాడను నా నమ్మకం. అమ్మా నాన్నల్ని ఒకటి చేయాలన్న పవిత్రమైన ఆశయంతో ఇంత దూరం వచ్చినవాడివి. ఆ ఆశయ సిద్ధి కోసం ప్రయత్నించు. మరో మార్గం ఏదైనా ఆలోచించు. రాఘవ్ గారు, నాకు ఆలోచన వచ్చింది. ఇక ముందు మనం ప్రదర్శించబోయే నాటకం మామూలు నాటకం కాదు, ఓ జీవనాటకం కావాలి. దాన్ని మా అమ్మా నాన్న ఇద్దరూ చూడాలి. అమ్మా నాన్న అంటే మీ అమ్మగారు అమెరికా పిలిపిద్దామనా? అవును, మా నాన్నగారిని పిలిపించడానికి భాను సహాయం తీసుకుందాం. అమ్మని రప్పించడానికి నేను ఉపాయం చెప్తాను. హలో, నేనే అంటే సింహాన్ని అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుంచా? అవును. లండన్ నుంచి తిరిగి వచ్చేస్తామన్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళారు? అంటే అమెరికాలో కూడా ఒక ప్రోగ్రామ్ ఏమంటే ఇటు వచ్చాము. ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? ఎవరికి? భరత్ కి. భరత్ కా? అవును. అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నాడు? కొద్దిగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. మీరు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే. మేము ఈఎస్ఐ ఏర్పాటు చేసి టికెట్ కూడా పంపిస్తున్నాం, మీరు ఇమీడియట్ గా బయలుదేరండి. ఆంటీ, వెంటనే బయలుదేరి వస్తాను. జోనీ డార్లింగ్. హే హే హే, ఏమిటి దులింగేనా? దింపు దింపు చీరాయిది. అయ్యో, నీ వేషం నా కర్మ. హే జూరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని జూరి ఎందుకు ఏడుస్తున్నావు? ఓ సిని, ఉల్లిపాయలా? చూడు జూలి, నువ్వు ఇలా ఉల్లిపాయలు తరిగే ప్రోగ్రాంలు అవి పెట్టుకోకు. ఇది కూడా ఏరు పనుకుని ఆ బండరాహ మొండికత్తి పుచ్చుకుని దిగుతాడు. ఊరుకో జూలి, నేను చెప్తున్నాను ఊరుకో. చెప్తున్నాను కదా ఊరుకో. ఏంటక్క ఇది, గోరింటాకు పెడతావా? థ్యాంక్ యూ. అరే వచ్చావా? నీ మొహం మండ బండ వేధవ. అరే ఏంటా ఇది, స్ప్రింగ్ మింగేవా? దొంగ వేధవా? రే బ్రదర్ చూడు, జూరి నో క్రయింగ్ నో క్రయింగ్. అటు చూడు, అది బనియన్ ఆనియన్ కటింగ్ కటింగ్. తోహ 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 చూడు, ఐ వాటర్ కమింగ్ కమింగ్. అర్థం కాలేదా? ఎందుకురా ఇంత ఉన్నావు నువ్వు? హే, లుక్ ఓవర్ దేర్, సీ ద గాడ్. Bandit and dog, let's stab them, come on! Thank you.
మంగర్సి పెండెంట్ పర్సులో ఉన్న డాలర్స్ చూసి వాటి కోసం నాతో కలబడ్డారు. భరత్ అకస్మాత్తుగా అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు భాను. శాంతని ఆవిడ ప్రవర్తన మంచిది కాదని మీరు అన్నప్పటి నుంచి వీలు చూసుకుని మీకు ఆవిడ గురించి వివరంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే ఓషన్ సిటీ బీచ్ కి వెళ్లారని తెలిసి అక్కడికి వచ్చాడు. ఎనీవే అతనికి నా తరఫున థ్యాంక్స్ చెప్పు. నేను చెప్పడం కాదు, మీరే చెప్పారు గాని. ఎల్లుండి సాయంత్రం ఫిజరల్ థియేటర్ లో భరత్ ట్రూప్ అమెరికాలో వారి చివరి ప్రదర్శన ఇస్తున్నారు. దానికి మీరు తప్పకుండా రావాలి. కానీ వాళ్ళు ఇన్వైట్ చేయకుండా రావటం. మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను, మీరు నా గెస్ట్ గా రావాలి ప్లీజ్. సింహో, అబ్బాయికి ఎలా ఉంది అంటే చెప్పలేమిటయ్యా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు, హాస్పిటల్ కి అర్జెంట్ గా వెళ్ళాలి. తొందరగా రండి ప్లీజ్, ఈ టాక్సీలో వెళ్దాం. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అనేక ప్రదర్శనిస్తూ ఈ రోజున రాజధాని వాషింగ్టన్ లో మళ్లీ మిమ్మల్ని కలుసుకున్నాం. ఈనాటి మా కార్యక్రమంలో ఓ విశేషం ఉంది. ఇది భిన్నమైన ప్రదర్శన. మేం ప్రదర్శించబోయేది నాటకం కాదు, సత్యం. మేం ప్రదర్శించబోయేది నాటకం కాదు, జీవనాటకం. అది ఆంధ్రదేశానికి అలంకారప్రాయమైన విశాఖపట్నం. ఆ ఊళ్ళో ఓ ఇంట్లో శాంత అనే ఓ అందమైన ఆడబడుచు, పాపం తండ్రి లేని పిల్ల. ఆ పిల్లకి ఓ పిన్ని అనసూయ, ఆ పిన్నికి ఓ కూతురు సరోజ. వాళ్ళ ఎదురింట్లో గోపాలం అనే ఓ అందమైన కుర్రాడు, ముందు వెనక ఎవరూ లేనివాడు. స్వయం కృషితో ఎంఎస్సీ చదువుతూ శాంతకి సరోజ్కి తీరిక వేళల్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్తూ ఉండేవాడు. అలా కొంతకాలం జరిగింది. అదిగో అప్పుడే మన్మధుడు ఒళ్ళుగిరుచుకుంటూ లేచి పూలబాణం అందుకున్నాడు. వింటిని సారించి వదిలాడు. ఆ కారణంగా శాంత గోపాలం ఒకరికొకరు దగ్గరయ్యారు. కూర్చోండి. సింహం, హాస్పిటల్ కని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేదేంటి? ఇది హాస్పిటలే పిన్ని, జబ్బు మనుషులకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్. అడిగో మనవాడు. సరోజకు కూడా గోపాల మీద బలమాలైన ప్రేమ పెరిగింది. తనని రక్ష పెట్టకుండా గోపాలం శాంతవైపు మొగ్గు చూపుతున్నాడని సరోజ గమనించింది. ప్రేమ ద్వేషంగా మారింది. తనకి దక్కని గోపాలం శాంతకి దక్కకూడదనుకుంది. ఈలోపు గోపాలానికి అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. చేతిలో చెల్లిగవ్వలేని గోపాలం తను వెళ్ళలేనన్నాడు. శాంత బాధపడింది. తన నగరు గోపాలానికి బలవంతంగా ఇచ్చి అతను అమెరికా వెళ్లే ఏర్పాటు చేసింది. ఓ అసుర సంధ్య వేళ ఆ జంట శారీరకంగా దగ్గరయ్యారు. అమెరికా వెళ్లగానే ఉత్తరం రాస్తానని, ఓ ఏళ్ళది రోజు తిరిగి వచ్చి శాంతని పెళ్లి చేసుకుని తనతో తీసుకెళ్తానని చెప్పి గోపాలం పరాయి దేశానికి ప్రయాణమయ్యాడు. అలా వెళ్లిన గోపాలం శాంతను పూర్తిగా మర్చిపోయాడు. ఉత్తరం లేదు, అతని ఉనికి తెలియదు. శాంత మదన పడిపోయింది. గోపాలం శాంతను తెలివిగా మోసగించి తన దోవతను చూసుకున్నాడు. అది అబద్ధం. మనుషుల మీద అభాండాలు వేసి నిందలు మోపి వెర్రిమొరి కల్పన చేయకండి. మేము ప్రదర్శిస్తున్నది నిజ జీవితంలో జరిగిన కథ, కల్పన కాదు. స్టాప్ ఇట్! ఇది ముమ్మాటికి కల్పన, కట్టు కథ. పోనీ అలాగే అనుకున్నాం రావు గారు, మా కల్పన తప్పం. కానీ జరిగిన యథార్థం ఏంటో మీరే చెప్పండి. గోపాలం న్యూయార్క్ లో దిగి దిగ్గానే చేసిన మొదటి పని శాంతకు ఉత్తరనాయటం. నిరాశలో పడి కొట్టుమిట్టాడుతున్న తనకి చేయందించి తన పై చదువులకి ప్రయాణానికి సహాయం చేసిన శాంతని మర్చిపోయేంతటి కృతజ్ఞుడు కాదు గోపాలం. ఆ ఉత్తరానికి సమాధానం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాడు. జవాబు రాలేదు. ఇంకోటి ఇంకోటి అలా నాలుగు నెలలు రోజుకు ఉట్రాశాడు. ఏ ఒక్క ఉత్తరానికి సమాధానం లేదు. విశాఖపట్నంలో తనకు తెలిసిన మరో వ్యక్తికి శాంతని కలిసి మాట్లాడమని రాశాడు గోపాలం. ఓ నెల రోజుల తర్వాత అతనికి ఆ స్నేహితుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది.
శాంత గోపాలాన్ని పూర్తిగా మర్చిపోయి ఎవరితోనో లేచిపోయిందని. అది నమ్మకండి. ఎవరు మీకు ఆ వార్త అందించింది? నేను. నేను మిమ్మల్ని మర్చిపోయి ఇంకొకరితో. తెచ్చని మనుషులు ఎవరైనా చెప్పినా మీరు నమ్మగలిగారండి. నేను మీకు తెలీదా? నేనేమిటో మీకు తెలీదా? తెలుసనే భయపడ్డాను. నన్ను మర్చిపోయిందానివైతే నా ఉత్తరాలకు జవాబు ఎందుకు ఇవ్వలేదు? మీరు నా ఉత్తరాలు రాశారా? ఎందుకండి అబద్ధాలు? ఇంకా ఇన్నేళ్ళ తర్వాత కూడా నన్ను మోసం చేద్దామనేనా? లేదు శాంత, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నేను మీకు ఉత్తరం రాశాను. నేను ప్రమాణపూర్తిగానే చెప్తున్నాను, నాకు మీ ఉత్తరం ఒక్కటి కూడా అందలేదండి. అయితే ఏమయ్యేవి? అవి నేను ఎందుకు చించి పారేశాను. ఆ రోజులను అసూయ పనిచేయించింది. నెల కప్పిన శాంతను నేను చిత్రహింసలకు గురి చేశాను. అవతి కూతురు అంటే పడని అనసూయ శాంత మన నానా బాధను పెట్టింది. అమ్మ సోటిపోటి మాటలు నా ఈసిడింపులు భరించలేకపోయింది శాంత. అడుగులోని ప్రాణిని చంపేయటానికి మనసొప్పక పెళ్లి కాకుండానే తన్నయ్య ధైర్యం లేక ఏం చేయడానికి తోటని స్థితిలో ఎవరూ తెలియని దూర ప్రాంతానికి పారిపోయింది శాంతం. మీరు పంపిన స్నేహితుడితో కావాలనే సరోజు శాంత లేచిపోయిందని అబద్ధం చెప్పింది. అంతేకాదు, మీరు దొరల దేశంలో ఒక దొరసాని పెళ్లి చేసుకున్నారని శాంతమ్మతో కల్పించి చెప్పింది సరోజ. ఓ దయగల తల్లి, శాంతను చేరదీసింది, పురుడు పోసింది. పెళ్లి నరచేతుల్లో నడిపించి పెంచింది శాంత. పట్టుదలతో చదువుకుంది, ఉపాధ్యాయ వృత్తి చేపట్టింది. పెళ్లి కాకుండానే పెళ్ళైన శాంతమ్మ మొహాన బొట్టు ఉంటే భర్త ఏడన్ నలుగురు నిలదీస్తారన్న భయంతో బొట్టు చెరిపేసింది. కొడుకుతో పాటు లోకానికి తన భర్త చచ్చిపోయారని చెప్పింది. ఇది దైవ సాక్షిగా జరిగిన కథ, ఇందులో లేచి మాత్రమైనా కల్పన లేదు. శాంత, ఇదంతా నిజమా? ఇది నాకు తెలియని నిజాలండి. సారీ, నా తొందరపాటి నన్ను క్షమించి శాంత. జరిగింది దాంట్లో నా తప్పు ఉంది, దానికి నేను సిగ్గుపడుతున్నాను. శాంత, ప్రియ ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారం. ఇంతటితో ఈ నాటకం శుభప్రదంగా ముగిసింది. దేవాలయం లాంటి నటనాలయం ఈ రంగస్థలం ఈరోజు విడిపోయిన ఇద్దరు మనుషుల్ని కలిపింది, విరిగిపోయిన రెండు మనసుల్ని కలిపింది. మొహానికి రంగు పూసుకు నాటకాలు ఆడేవాళ్ళం. మీ చప్పట్ల దుప్పట్ల కింద పెచ్చగా పచ్చగా బతికేవాళ్ళం. మా వల్ల ఈరోజు దంట నిలబడడం మాకెంతో సంబరంగా ఉంది. ఈ నవశాకుంతలానికి నాంది పురుషుడు మా భరత్. ఈ భరతుడు శకుంతలని దుష్యంతుని కలిపాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంతేకాకుండా ఓ ప్రియ వదనతో మనసు కలిపాడు. రేపో మర్నాడో వీళ్ళ పెళ్లి జరిపిస్తాం. మీరందరూ వచ్చి ఈ చిన్ని కృష్ణుణ్ణి ఈ చిట్టిరాధని ఆశీర్వదించాలి. సరస హృదయులైన మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారం అన్నట్టు చివరిగా ఒక్క శ్లోకం వినిపిస్తాను. ఉదాహరణ అయితే వెళ్ళారండి. నమస్కారం.